ఇప్పుడు ప్లవనామ సంవత్సరంలో ద్వాదశి రాసుల వాళ్ళకి కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు కుటుంబ పరిస్థితులు అనేక విషయాలన్నీ కూడా మనం ఈ ప్లవనామ సంవత్సరంలో గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళకి అనే విషయాలన్నీ కూడా ద్వాదశ రాశులు వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాం ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం వెరసి మేషరాశి మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి ఆదాయానికన్నా వ్యయం ఎక్కువగా ఉంది గౌరవ మర్యాదల విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఈ మేషరాశి వారికి సంవత్సరం ధన కుటుంబకారకుడైన గురుడు కుంభరాశిలో లాభాధిపతి అయిన రాహు శని మకరంలో ఉండడం చేత కుంభరాశిలో ఏమో గురుడు ఉన్నాడు లాభాధిపతిగా ఏమో రాహు ఉన్నాడు శని మకరంలో ఉండుట చేత ఈ రాశి వారి స్త్రీ పురుషాదులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నడూ లేని గౌరవాదులు మన్నంలో పొందుతారు మంచి యోగంగా ఉంటుంది మేషరాశి వారికి సంవత్సరం జీవితం ఉత్సాహంగా ఆనందకరంగా ప్రోత్సాహకరంగా అధికారుల యొక్క అనుగ్రహంతో స్థిరాస్తులు వృద్ధి చేస్తారు విలువైన వస్తువులు కొనే అవకాశాలు అనేకమైన వస్తువులు సమకూర్చుకునే అవకాశాలు గృహ భూ లా లాభాలు ఉన్నాయి స్థిరాస్తులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది కలత్ర సంతాన ఆరోగ్యాలు బాగుంటాయి ధన వ్యయం కూడా ఉంటుంది కొంచెం మధ్య మధ్యలో నిరుత్సాహంగా ఉంటారు ఇతరుల కార్యాల్లో మీరే పెత్తనం చేసే అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిత్రులుగాను మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది షుగరు బీపీ వంటి వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు చిక్కులు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు దాని వలన మనస్తాపం అపనిందలు మేషరాశి వారికి సంవత్సరం ఉండే అవకాశాలు కొంచెం ఉన్నాయి నూతన పరిచయాల వల్ల లాభం ఉంది గురుబలం కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా గురుబలం మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా గురువు బాగున్నాడు రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు తీర్థయాత్రలు యజ్ఞేగాది క్రతువుల్లోనూ శుభకార్యాల్లోనూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఉన్నత అభివృద్ధి ఉంటుంది తప్పనిసరిగా ప్రమోషన్ అయితే ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంది మంచి పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం బాగుండే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ప్రమోషన్తో కూడుకున్న బదిలీలే ఈ మేషరాశి వారికి సంవత్సరం జరిగే అవకాశం నూతన గృహలాభం వాహన లాభాలు వస్తు ప్రాప్తి కూడా ఈ సంవత్సరం అలంకార ప్రాప్తి గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి నిరుద్యోగులకి మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగ అవకాశం ఉంది తప్పనిసరిగా వస్తుంది జీవనం లభిస్తుంది ప్రైవేటు రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థితి ఉంటుంది యాజమాన్యాల యొక్క మరణంలో పొందుతారు వాళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటుంది దానిలో ప్రమోషన్లు పొందుతారు చాలా అనుకూలంగానే ఉంది చిన్న చిన్న కంపెనీలు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు అటువంటి ఫ్యాక్టరీలు పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వీసా రావడం విదేశాలకు వెళ్ళి ఈ సంవత్సరం ఉద్యోగం చేసే అవకాశం మేషరాశి వరకు కూడా ఉంది అన్ని రంగాల వారికి కూడా అటు వ్యాపార రంగం కానీ వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు ఎటువంటి సంబంధించి కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అన్ని రంగాల వారికి కూడా మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది రాజకీయ నాయకులకు కూడా ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగానే ఉంది అని మనం చెప్పే వచ్చామట ప్రజలకు మంచి గుర్తింపు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం ఆదరణ ఉండే అవకాశం ప్రజల్లో మీకు అధిష్టాన వర్గాల మీపై సదాభిప్రాయంగానే ఉండే అవకాశాలున్నాయి ఎన్నికలు పోటీ చేస్తే కానీ ఖచ్చితంగా విజయం మీరే పొందే అవకాశాలు నామినేటెడ్ పదవులు కూడా మీకు లభించే అవకాశం విపరీతంగా ధన వ్యయం మట్టికి అయ్యే ఉన్నాయి కళాకారులకు కూడా చాలా బాగుంటుంది గురుబలం బాగుండటం వల్ల సంఘంలో కానీ ప్రజల్లో కానీ గుర్తింపు ఉంటుంది అటు సినీ టీవీ రంగాలలో ఉండేటువంటి వారికి టెక్నీషియన్స్ కానీ అటు యాక్టర్స్ కానీ హీరో హీరోయిన్లు కానీ యాక్టర్స్ కానీ గాయని గాయకులకు కానీ దర్శకులకు కానీ నిర్మాతలకు కూడా ఈ సంవత్సరం మంచి కాలంగానే ఉంటుంది అన్నట్లుగానే మేషరాశి వారికి చెప్పడం జరుగుతుంది గతంలో ఉన్న కష్టాలని తొలగే అవకాశం కొత్త కొత్త ప్రాజెక్టులు వీళ్ళు చేసే ఉన్నాయి కాంట్రాక్టర్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారకు కూడా మంచి అవగాహనతో ఉంటుంది లాభాలు కూడా పొందుతారు జాయింట్ వ్యాపార ప్రైవేట్ సంస్థలకు కానీ గవర్నమెంట్ సంస్థల ద్వారా కానీ రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం గతంలో కంటే కూడా సరుకులు నిల్వ చేయడం వల్ల వ్యాపారస్తులకి అటు ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పడం జరుగుతోందన్నమాట అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా గురుబలం బాగుండటం వల్ల మంచి ఉత్తీర్ణత మంచి కాలేజీలో సీట్లు రావడం అధిక మొత్తంలో మార్కులు రావడం దానివల్ల ఆనందంగా ఉండి ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడారంగాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా అనుకూలం విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా అనుకూలం లాసెట్ సెట్ ఐసెట్ బీసెట్ ఎంట్రన్స్ ఇటువంటి పరీక్షల్లో ఏమైనా రాసినట్లయితే అటువంటి టెక్నికల్ పాలిటెక్నికల్ రంగంలో కూడా విద్యార్థిని విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి అవకాశాలు క్రీడాకారులు కూడా మంచి అవకాశాలు రుణాలు కూడా తీరే అవకాశం మేషరాశి వారి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది రెండు పంటలో కూడా మీకు అధిక మొత్తంలోనే ధాన్యం వచ్చే అవకాశం దానివల్ల ఆనందంగా ఉంటుంది ప్రభుత్వ రుణాలు ఏమైనా ఉన్నా తీరే అవకాశం ప్రభుత్వం ద్వారా సహాయం లభించే అవకాశం గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం చాలా ఆనందంగా ఉండే అవకాశాలు అలాగే చేపలు చెరువులు రొయ్యలు పౌంట్రీ పారాలు ఇటువంటి వ్యాప కౌలుదారులు ఫ్యాక్టరీలు ఇటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా మహోన్నతంగానే ఉంది మేషరాశిలో ఎవరైతే ఈ సంవత్సరం ఉన్నారో అటు అశ్విని నక్షత్రం కానీ భరణి కానీ కృత్తిగా నక్షత్రం వారు చాలా బాగుంది ఈ సంవత్సరం కాబట్టి మేషరాశి టోటల్గా చాలా ఫిఫ్టీ పర్సెంట్ చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం పొందే ఉన్నాయి అంతేకాకుండా మేషరాశిలో ఉండే మహిళలందరికీ కూడా మహోన్నతమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు మంచి గుర్తింపు వివాహం కానిటువంటి వాళ్ళ మేషరాశిలో ఉండే వివాహకాలం మీ మాటకి ఎదురు లేకుండా ఉండడం మీ మాట ప్రకారంగా అందరూ నడుచుకోవడం మీ పేరు ప్రఖ్యాతులు పొందడం స్థిరాస్తులు అభివృద్ధి పొందే అవకాశం అలాగే నూతనమైన ఆవరణాలు ఉద్యోగాలు వస్తువులు గృహాలు వాహనాలు కొనే అవకాశాలు బదిలీలు వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది భార్య సరైన అవగాహన గర్భిణీ స్త్రీలు అయితే కనుక ప్రీ డెలివరీ అయ్యే అవకాశం పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కీర్తి ప్రదర్శనలు బాగా పొందే అవకాశం ఉంది మొత్తం ఇది రాశి స్త్రీ పురుషాదులు మహోన్నతమైన కాలంగానే గ్రహస్థితి ఉన్నట్లుగా మనకి చెప్పబడుతోంది మేషరాశి స్త్రీ పురుషాదులు మహోన్నతమైన కాలంగానే చెప్పబడుతోంది మంచి తెలివితేటలు ధైర్యము సాహసంతో మంచి సంకల్పాలతోటి మీరు ఉండడం వల్ల గ్రహ బలం అటు దైవ బలం కూడా తోడవడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీకు చాలా రాజయోగంగానే ఈ సంవత్సరం దైవ అనుగ్రహం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుండే అవకాశం ఉంది ఈ మేషరాశి వారి సంవత్సరం దోషాలు ఏమిటి వాటికి ఏం పరిహారం చేసుకోవాలి ఈ ప్లవనామ సంవత్సరాలు అంటే కనుక కొంచెం గురువుకి శనికి రవికి కేతువులు కనుక జపం కానీ హోమం కానీ శాంతి కానీ చేసుకుంటే చాలా మంచిది మీ అదృష్ట నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఏడు సంఖ్యలు అనుకూలం అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలు కూడా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి వారిని అలాగే పరమశివుని దుర్గాదేవిని యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలుగా యోగ్యం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది గురుడు శ్రీనులు కూడా బాగుండటం వల్ల కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే శివాలయంలో రుద్రాభిషేకం కానీ శివాలయ ప్రదక్షిణాలు కానీ దుర్గాదేవి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వెంకటేశ్వర ఆరాధన కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం మేలు కలిగే విధంగానే ఉంది అన్ని విధాలుగా కూడా మీకు ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది యోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో కృర్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెరసి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది కాకపోతే గౌరవం బాగుంటుంది ఈ సంవత్సరం గౌరవాలకు ఏ విధంగా లోటు లేదు కాబట్టి అన్ని విధాలుగా కూడా యోగ్యంగానే ఈ వృషభ రాశి వారికి ఉండే అవకాశం ఉంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైనటు గురుడు కుంభరాశిలో ఉన్నాడు ఆయన యోగకారకుడై ఉన్నాడు శని కూడా మకర రాశిలోనే ఉండడం వల్ల యోగ బలము చేత జీవితంలో చాలా మంచి మంచి యోగాలు పొందే అవకాశం ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఉంది వ్యవహార నిపుణత దక్షత పట్టుదల ధన కుటుంబ అధికార అధికారాల ద్వారా అధికారి అనుగ్రహం వల్ల చాలా పనులు సాధించుకుంటారు సంసార జీవితం కూడా చాలా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలు దానివల్ల ఆనందం కుటుంబంలో కూడా విలువైన వస్తువులు కొనుక్కోవడం భూగృహ వాహన లాభాలు వస్తు లాభాలు విస్తారమైన ధనయోగం ఉంది ఈ సంవత్సరం ఎనలేనటువంటి సంపదలు కూడా పొందే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఉంది అయితే జన్మంలో రాహు సప్తమంలో కేతువు అలాగే జన్మంలో కుజుడు కూడా కొంచెం ఆరోగ్య భంగం కలిగే అవకాశం అనారోగ్య సమస్యలు కాళ్ళు చేతులు లాగడం నడు నొప్పి బ్యాక్ పెయిన్ శిరస్సుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు నిరుత్సాహం బీపీ షుగర్ వంటివి ఏర్పాట్లు అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అలాగే భార్య వల్ల సంతానం వల్ల కూడా కొంచెం వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల దానివల్ల ఇబ్బంది పితృ మాతృవంశ సూతకాలు కూడా కలిగే అవకాశం ఉంది మీ చేతుల ద్వారా ఇతరుల సహాయ సహకారాలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉండే అవకాశం ధనం ఆదాయం బాగుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కానీ ద ధన వ్యయం కూడా ఏదో రకంగా వ్యయమయ్యే అవకాశం కొన్ని సొంతంగా కొన్ని పెత్తనాలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు కొన్ని కొన్ని ఇతరులకు ఉపకారం చేసే అవకాశాలను దానివల్ల లాభం ఉంది కొంచెం కొన్ని కార్యక్రమాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది గృహ నిర్మాణాలు అయితే ఈ సంవత్సరం కొనే అవకాశాలను గృహ నిర్మాణాలైతే కొంచెం మనస్తాపం ధన సంపాదన ఆ ధన సంపాదన కారకుడైన గురుడు కూడా ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాహుకీతలో వల్ల గురుడు కూడా మీకు బలంగా ఉండటం వల్ల గురుడు మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం దానివల్ల లాభంగానే ఉంది ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత కాలంగానే ఉంది పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది కోరుకున్న ప్రదేశాలు ప్రమోషన్ జరుగుతుంది బదిలీతో కూడుకున్న విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి గౌరవాలు పెరిగే విధంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి నూతన గృహ నిర్మాణాలు వాహన యోగాలు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా ఉద్యోగం ఉద్యోగ అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చి స్థిరపడేటువంటి అవకాశం వృషభరాశి వారికి ఉంది ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వారు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం కూడా సఫలమయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మంచి యోగ కాలంగానే వృషభరాశిలోని రాజకీయ నాయకులు చెప్పబడుతుంది ప్రజల్లో ఆదరణ బాగుంటుంది ప్రజలకు ఉపకారం చేయాలని మీ మంచి లక్షణం అది చాలా అది బాగుంటుంది అధిష్టాన వర్గం కూడా అనుకూలంగా ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయం కూడా ఖచ్చితంగా మీరే పొందే అవకాశాలే ఉన్నాయి నామినేటెడ్ పదవులు కూడా మీరు పొందే అవకాశం జన్మ రాహువు వల్ల శత్రువుల మూలకంగా ఈ వృషభ రాశి వారికి ఉంది చూసి వారసలేనటువంటి వాళ్ళు అధిష్టానంలో కూడా అధిష్టానానికి మీ మీ తరపున ఫిర్యాదులు చేసేవాళ్ళు ఉన్నారు అయినా సరే అధిష్టానం మీ ఎందు మంచి అభిప్రాయం తవ్వడానికి మీకు అనుకూలంగా అది గురుబలం కారణంగానే జరుగుతుంది చేసే ప్రయత్నాలు పాలిస్తాయి నూతన అవకాశాలు విరివిగా వచ్చే అవకాశం ఉంది విజయం మీరు పొందే అవకాశాలు రచయితలకు గాయకులకు టెక్నీషియన్స్కి సినీ నటీనటులకు దర్శకులకు నిర్మాతలకు అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది హోల్సేల్ వ్యాపారాలకు కూడా చాలా బాగుంది సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఆదాయం లభించే అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా బాగుంటుంది ఫైనాన్స్ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది కానీ కొంచెం ఒడుదురుకులుగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కొంచెం అనుకూలంగానే ఉండే అవకాశం ఈ వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థి ఈ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరంలో గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది బాగా చదువుకోవాలి చదవాలి అనేటువంటి కోరిక కలగడం ఆ ప్రయత్నం చేయడం వల్ల మంచి మార్కులతోటి మీరు పొందే అవకాశం అలాగే శ్రద్ధ చూపే అవకాశం చదువు ఎందు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందే ఇంజనీరింగ్ మెడికల్ లా సెట్ ఆ సెట్ ఐసెట్ ఈసెట్ ఈ సెట్లు అన్నీ ఉన్నాయి కదా దీనివల్ల ఎంట్రన్స్ పరీక్షల్లో మీరు చక్కగా ర్యాంకులు పొంది కాలేజీల్లో చక్కగా మీరు మంచి ఉత్తీర్ణత మంచి మంచి కాలేజీ సీట్ వచ్చి బాగుండే అవకాశం క్రీడాకారులకు కూడా విజయాలు ఈ సంవత్సరం జా జాతీయ అంతర్జాతీయ రంగంలో కూడా మీకు మంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అయితే జన్మ రాహు వల్ల పంట కొంచెం దిగుబడి తగ్గే అవకాశం స్వల్పంగా పెద్దగా స్వల్పంగా కొంచెం తగ్గే అవకాశం ఉంది ధరల మట్టికి ధాన్యానికి మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది సంతోషంగానే ఉంటారు ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది కౌలుదారులకు కూడా అనుకూలంగానే ఉంది పండ్ల తోటలు నర్సరీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది చేపలు రొయ్యలు చేసే చెరువులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఫ్యాక్టరీ వ్యాపారం చేసే కాంట్రాక్టర్లకు కూడా చాలా అనుకూలం అది పోలీస్ డిపార్ట్మెంట్ అటు లా అలాగే ప్రభుత్వ రంగ సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రమోషన్లో మంచి అవకాశాలు కూడా పొందే అవకాశం వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గురుసేనులు బలంగా ఉండడం వల్ల అన్ని రంగాల ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో ఉండి ఎవరికైనా సరే చాలా అనుకూలంగా ఉండదు కానీ మీరు ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అవినీతికి పాల్పడకుండా కనుక ఉండగలిగినట్లయితే ధర్మంగా ఉండగలిగినట్లయితే వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ వృషభ రాశిలో ఉండేటువంటి మహిళలకి చాలా బాగుంటుంది ఎందుకంటే గురుడు శని కూడా బలంగా ఉండడం వల్ల మహిళలందరికీ కూడా ఉన్నతమైనటువంటి మీ ఆశయాలు నెరవేరే అవకాశం మహిళా చట్టాలు కూడా ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది మహిళలకి ఏ విధంగా కూడా ఎదురు లేకుండా మీ పేరు ప్రఖ్యాతులు వివాహం మహిళలకు కూడా స్త్రీలకి వివాహం జరిగే అవకాశం భార్యావతర అవగాహన బాగుంటుంది విలువైన ఆభరణాలు కొనుక్కుంటారు ఉద్యోగ లాభం అధికారుల యొక్క అనుగ్రహం కోరుకున్న ప్రదేశాలు ప్రమోషన్లు బదిలీలు వివాహంగా అనేటువంటి వాళ్ళ మంచి వివాహం గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి ఫ్రీ డెలివరీ జరిగే అవకాశం జన్మ రాహువు వల్ల విలువైనటువంటి వస్తువులు ఏమైనా పోగొట్టుకోవడం కానీ విలువైన పత్రాలు పోగొట్టుకోవడం కానీ విలువైన వ్యక్తులు మాట్లాడుకునే విధంగా మాట్లాడి విలువైన వ్యక్తుల్ని కోల్పోవడం కానీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటువంటి ధోరణి కనుక వృషభ రాశి వారు జాగ్రత్తగా మాట్లాడినట్లయితే కొంచెం బాగుంటుంది ఆచితూచి వ్యవహరించాలి తండ్రి తల్లి భర్త తరపు వారి యొక్క అరిష్టాలు ఉన్నాయి అటు కొంచెం ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద బాగా యోచించగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మీరంటే ఈర్ష్య అసూయ చూసి వార్సలేనితనం ఎక్కువగా ఉంటుంది జనాల్లో కాబట్టి మీ అభివృద్ధిని వారసలేక ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి సీతారామ కళ్యాణం కూడా దగ్గరలోనే కళ్యాణాన్ని జరిపించుకోండి చక్కగా వెళ్ళండి అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయండి ఈ విధంగా మంగళవారం సీతారామ సమేత ఆంజనేయ ఆరా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన పరమశివుడి యొక్క ఆరాధన చేయడం రాహుకేతువుల యొక్క చెపతపాలు ఆచరించడం వల్ల వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారి చక్కగా కుజకేతు శుక్ర శుక్రగ్రహాలకి శాంతులు చేసుకుంటే జపం కానీ వాటికి దానాలు హోమం చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది నవగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిది మీ యొక్క అదృష్ట సంఖ్య ఆరు ఆరు పదిహేను ఇరవై నాలుగవ తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రవారం మీకు చాలా యోగదాయకం మీకు అనుకూలమైన రోజు ఐదు ఎనిమిది తేదీలు కూడా మీకు అనుకూలం బుధవారం శనివారం కలిసినా కూడా మీకు యోగప్రదం శుక్రవారం బుధవారం శనివారం కూడా ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మరింత అనుకూలంగా ఈ ప్లవనామ సంవత్సరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం తదుపరి మిథున రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వెరసి మిథున రాశి ఈ ప్లవనామ సంవత్సరాల్లో మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఆదాయం వేయాలి ఆదాయం వస్తుంది ఖర్చు అలాగే ఉంటుంది ఆదాయం అలాగే పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేదు అవమానం కూడా అటు ఇటులు పెద్ద ఇబ్బందికరంగా ఏమీ కూడా ఉండకపోవచ్చు అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి శారీరకంగా కొంచెం రుగ్మతలు ఉండే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి ఈ మిథున రాశి వారికి ఈ ఈ సంవత్సరం సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు దానివల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ అష్టమ స్థానంలో శని మకరంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ద్వాదశల్లో ఏమో మనకి రాహు మన వృషభంలో రాహు ఉండటం మిదినానికి ద్వాదశం అష్టమ స్థానంలో కేతువు మటుకు మంచి ఫలితాలే ఇస్తున్నారు చిన్న చిన్న అవమానాలు ప్రతి విషయం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు అవమానాలు ఎదుర్కోవలసి రావాల్సి వస్తుంది సంఘంలో మట్టికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉంటాయి ఇతరులకు హామీలు జామీలు షూరిటీలు డబ్బుల దగ్గరుండి అప్పు ఇప్పించడం దానివల్ల ఇబ్బందికరంగా అధికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీకు ఏదైనా సహకారం సహాయం చేయాలని మీ చేతి ద్వారా చేయండి తప్ప మధ్యవర్తిత్వాన్ని మిథున రాశి వారి ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే అన్ని విధాలుగా మిథున వారికి ప్లవనామ సంవత్సరం మంచిది రాహు వల్ల దూర ప్రయాణాలు తీర్థయాత్రలు మాతృ పితృ బంధు అరిష్ట సూతకాలు ఆ వార్తలు అశుభ వార్తలు వినే అవకాశం సంతానానికి రజస్సుల వంటి కార్యక్రమాలు గృహ గృహ నిర్మాణ కార్యక్రమాలు గృహం కొనం కానీ స్థలం కొనటం కానీ నూతనమైన వస్తువులు కొనటం కానీ వాహనం కొనటం కానీ భూ సంబంధిత లావాదేవీలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తిత్వాల మట్టికి మీరు వహించకూడదు ఎవరికారి ఎవరి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే నేనున్నాను మీకు ఏం పర్లేదు ఈ విధంగా చేసే దాన్ని నేను చేసేస్తారని మీరు ఏమన్నా అన్నట్లయితే కనుక అపనిందలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిథుని రాశి వారు ఉండాలి మీకు స్థాన చలనం జరుగుతుంది ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉన్న గ్రామంలో కానీ గృహం కానీ స్థాన చలనం జరుగుతుంది అది మీ మంచి కోసమే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు నిరుత్సాహానికి గురి అవుతారు ఏ విధమైన నిరుత్సాహం లేదు ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు కాబట్టి గురువు ఉన్నందువల్ల మీకు అన్ని విధాలుగా కూడా మీ పరువు పోయిన పరువులన్నీ కూడా అవమాన వాటి ఏమైనా ఉన్నా అవన్నీ పోగొట్టేసి మిమ్మల్ని ధైర్యంగా నిలబెట్టేటువంటి వాడు గురుడు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి వాహనాలు తోలేటప్పుడు అతి వేగానికి పోకూడదు మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు జన్మ ద్వాదశంలో ఉండేటువంటి రాహు వల్ల కుజుడు వల్ల కూడా వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు గ్యాస్ పొయ్యిల దగ్గర అలాగే మంటల దగ్గర వాహనాల దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు చిన్న చిన్న ఆపరేషన్లు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మీ మాట చాతుర్యంతో కొన్ని మీ తెలివితేటలతోటి కొన్ని కార్యక్రమాలకు గురూ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని మట్టికి మీరు కాపాడుకోవాలి సమయానికి భుజించి సంవత్సరం సమయానికి నిద్రపోవడం చక్కగా పాజిటివ్ థింకింగ్లోనే ఉండడం అన్ని కార్యక్రమాలు బాగుంటాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి గత సంవత్సరం కన్నా చాలా అనుకూలంగానే ఉంది అలాగే ప్రభు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి అన్ని రంగాల ఉద్యోగస్తులకి కూడా పర్వాలేదు అనిపిస్తుంది సాఫీగా సాగుతుంది ఏ విధమైన నష్టాలు కష్టాలు కానీ ధనానికి ఇబ్బంది కానీ ఏముండదు ఉండదు అన్ని రంగాల వ్యాపారులు ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళ మట్టుకు సామాన్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి సామాన్యంగా అలానే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు గృహ నిర్మాణాలు ఏమన్నా చేపట్టినట్లయితే కొంచెం స్వల్పంగా మధ్యలో నిలిచిపోయి మళ్ళీ ప్రారంభమై రుణాలు ఏవో దొరికి దాని ద్వారా మళ్ళీ పని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉత్తరార్ధంలో మళ్ళీ ఎదరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి పర్ పర్మినెంట్ కానిటువంటి వాళ్ళకి ప్రమోషన్ కోసం వేసి చూసేటువంటి వాళ్ళకి ఒక ఆరు మాసాలు ఇంకా వేచి చూడవలసి రావలసి వస్తుందన్నమాట ఇంకా అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్నమైనటువంటి సంస్థల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది విదేశాలకి వెళ్ళాలని మీ ప్రయత్నం కానీ వేసా కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు మాత్రం స్వల్పంగానే అనుకూలంగా ఉంటుంది శని బలంగా లేనందున అష్టమంలో శని కారణంగా రావలసిన పాదవులు రాకపోగా ఉన్న పదవులు కూడా ఊడిపోయే అవకాశం మీ మాట్లాడే ధోరణి కానీ పై అధిష్టానం ద్వారా కొంతమంది మీ మీద చెడుగా చెప్పడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది సదాభిప్రాయంతో ఉండాలి పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి అయినా సరే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలనట్లయితే మీరు ఎదరికి వెళ్ళే అవకాశాలు రాజకీయ పరంగా కొంత అనుకూలంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా లేదు అనే చెప్పాలి కళాకారులకి కష్టంగానే ఉంటుంది విజయ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి ప్రజా ఆదరణ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి టీవీ సినీ రంగాల్లో ఉండే గాయని గాయకులకు కానీ రచయితలకు కానీ దర్శకులకు కానీ టెక్నీషియన్స్కి కానీ నటీనటులు మట్టికి మిశ్రమ పలంగా లేకపోవడా ఉండదు అలా చెప్పి ఖాళీగానే ఉండరు అన్నమాట ఏదో ఒక ఏదో చిన్న ప్రాజెక్టులు రావడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవో రావడం ఒకటి చేసుకోవడం ధనానికి ఏమి లోటు లేకుండా ఉంటుంది కానీ ఆదాయం బట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంది ఏది ఏదేమైనా ఖాళీగా లేకుండా మీరు అంతా అనుకూలంగానే ఉండే అవకాశం అయితే కొంతవరకు ఉంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బట్టి కొంచెం మిశ్రమ బలంగానే మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది కొన్ని రకాల వ్యాపారాలు యోగదాయక కొన్ని కొన్ని వ్యాపారాలు అనుకూలంగాను బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయిల్ నెయ్యి డైరీ ఫామ్స్ చేసేటువంటి వాళ్ళకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది రైస్ మిల్లర్లకు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు కూడా చాలా బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా గురుబలం బలంగా ఉంది కాబట్టి విద్యంత మంది ఉత్తీర్ణత ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ పాలిటెక్నికల్ కానీ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకులు రావడం మంచి మంచి సీట్లు పొందడం విదేశాలకు వెళ్ళడం ఈ ప్రయత్నం కూడా నెరవేరేటువంటి అవకాశం బాగుంది క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు చాలా అనుకూలం వ్యవసాయదారులకు కూడా ఒక పంట మాత్రమే అనుకూలంగా ఉంది వర్షాకాలపు పంట కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి లాభాలు అయితే నష్ట పెద్దగా నష్టమైతే ఉండదు ధాన్యం రేటు బాగా పెరగడం వల్ల మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు రుణాలు తీర్చలేకపోవడం రుణ బాధలు రుణదాతల యొక్క ఒత్తిడి కూడా ఎక్కువ కూడా అప్పులు ఇవి కూడా మిథున రాశిలో ఉండేటువంటి అప్పులు చేయడం ఏం చేయకుండా దాంట్లోనే తృప్తిగా ఈ సంవత్సరం బతకడం వల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వచ్చిన ఆదాయమే మీకు సమృద్ధిగా ఉండే అవకాశం ఆదాయం కన్నా మీరు వ్యయం ఎక్కువగా చేసేసి అప్పులు పాలైపోయారనుకోండి ఇబ్బంది పడే అవకాశం అప్పులు చేయకుండా మిథున రాశి వారి ఈ సంవత్సరం ఉంటే ఉన్న ఆదాయంతో తృప్తిగా ఉన్నంతలో ఉన్నంతగా ఉంటే మీకు ఆదాయం కనిపించే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువ వస్తుంది ధనమైతే వస్తుంది నిలవ చేయలేకపోతారు ఈ సంవత్సరం విపరీతమైన ఆదాయం ఉంది మిథున రాశి వారి కానీ దాన్ని కంట్రోల్ చేయాలి పొదుపు ఎక్కువగా ఉండాలి మిథున రాశి వారి పొదుపు ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చేపల చెరువులు అలాగే పౌంట్రీ పౌంట్రీఫారం వారికి కూడా చాలా లాభాలు ఉన్నాయి అయితే ఈ మిథున రాశిలో ఉండే మహిళామనులందరికీ కూడా చక్కగా కొంచెం అనుకూలంగానే ఉంటుంది కాదు అష్టమస్థాన వ్యయస్థాన రాహు వల్ల కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా కుటుంబంలో చిన్న చిన్న చికాకులు గొడవలు వ్యతిరేకత ఏ పని ఏ పని చేయలేకపోవడం స్వల్పంగా శస్త్రచికిత్సలు మాతృ పితృ భార్య లేదా భర్త తరపు వారి అరిష్టాలు శోతకాలు చెడు వార్తలు వినే అవకాశాలు భార్యాభర్తల సరైన అవగాహన లేకపోవడం చికాకుగా ఉండటం ఆ ఆచితూచి వ్యవహరించాలి సుదూర ప్రాంతాలకు బదిలీలు కూడా ఇష్టం లేని ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు గర్భిణీ స్త్రీలు శస్త్రచికిత్స ద్వారానే డెలివరీ అయ్యే అవకాశాలు స్త్రీ సంతాన ప్రాప్తి ఉంది అష్టమంలో సేనున్నాడు కాబట్టి వివాహం కానిటువంటి స్త్రీలకు మట్టికి చాలామంది గత సంవత్సరం కూడా వివాహం కానటువంటి మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళు కానీ మరస నక్షత్రం వాళ్ళు కానీ ఈ సంవత్సరం అనుకోకుండా మే జూన్ ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ ప్రాంతాల్లో వివాహం జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది తప్పనిసరిగా మొత్తం మీద స్త్రీ పురుషాదులు మిశ్రమ బలంగానే కొంతవరకు ఉంది శని ప్రభావం వల్ల అష్టమ శని వల్ల అయితే ఈ సంవత్సరం మీ తెలివితేటలతోటి భగవత్ ఆరాధనతోటి భగవత్ చింతనతోటి పుణ్య తీర్థ క్షేత్ర తటాకాదుల దర్శనంతో ఆరాధన వల్ల దాన ధర్మాలతోటి మీ యొక్క ధైర్యంతో మంచి సంకల్పంతో మీరు ఉండడం వల్ల మీకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ చేయాలి దాన ధర్మాలు చేయడం పుణ్యక్షేత్రాలు వెళ్ళడం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం శనికి శాంతి చేసుకోవడం ఈ సంవత్సరం మిథున రాశి వారు ఏం చేయాలంటే కనుక గురుడికి శనికి అలాగే బుధుడికి రాహుకేతువులకి గ్రహాలకి జపదానాలు చేయించుకోవాలి హోమం చేయించుకుంటే మంచిది మీ అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంఖ్యలు చాలా అనుకూలం బుధవారం కలిసి వచ్చే యోగంగా ఉంది మిథున రాశి వారికి అలాగే మీకు ఒకటి నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఆది మంగళ గురు శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఈ మిథున రాశి వారికి ఉంది ఏది ఏమైనప్పటికీ అష్టమశ్రేణి ఉన్నప్పటికీ గురుడు భాగ్యస్థానంలో నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి గురుబలం వల్ల మిథున రాశి వారి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది విస్తారమైన ధనరాశులు ధాన్య రాశులు పొందగలుగుతారు ఉద్యోగం పొందగలుగుతారు మంచి అభివృద్ధి ఉంటుంది మంచి అభివృద్ధిగా ఉండాలని తెలుగు వన ద్వారా ఈ ప్లవనామ సంవత్సరం మిథున రాశి వారు చాలా అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెరసి కర్కాటక రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యభూజ్యం ఆరు అవమానం రెండు ఆదాయం చాలా బాగుంది ఈ సంవత్సరం బాగా ధనం వెనక వేసేటువంటి ఉన్నాయి పొదుపు చేసే అవకాశం ఉంది గౌరవాదులు కూడా సమానంగానే ఉంది కాబట్టి అంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే లేదు ఈ సంవత్సరం చాలా సుఖజీవనం చాలా సౌఖ్యంగా ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఈ రాశి స్త్రీ పురుషాదులకు షష్టమ నవమ భాగ్యాధిపతి అయిన గురుడు కుంభంలోను అష్టమమయందు సప్తమ అష్టమాధిపతి శని సప్తమంలోనూ రాహుకేతువులు ఏకాదశ పంచమాల్లోనూ బలీయంగా ఉండడం వల్ల సాంఘికంగాను బంధువర్గర కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి రాణించగలుగుతారు సంతాన కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది కానీ స్వల్పంగా కుటుంబంలో శారీరక రుగ్మతలు దానివల్ల వ్యయం జరిగే అవకాశం ఉంది అకారణ విరోధాలుంటాయి నూతనమైన ఉద్యోగం లేదా వ్యాపారం చేసేటువంటి ఉన్నాయి జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొంచెం ప్రథమార్థం యోగదాయకంగానే ఉంటుంది ధైర్యంగా ఉండాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు దిగజారిపోకూడదు ఏ విషయంలో అయినా దుర్బలత్వాన్ని విడిచిపెట్టాలి అటువంటివి ఏమి కూడా ఉండకూడదు వ్యసనాలకు దూరంగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉం చేసే కృషి వ్యవహారాల్లో నష్టం కలుగుతున్న ముందు తర్వాత ద్రవ్యలాభం కలుగుతుంది దానివల్ల ఇబ్బందికరంగా ఏమీ లేదు రాహువు వల్ల దూర ప్రాణ ప్రాంత ప్రయాణాలు ఆకస్మికంగా ధనలాభం అనుకోని విధంగా ఆనందం కలిగే విషయం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండగలిగినట్లయితే మీకు అనుకూలంగానే ఉంటుంది అష్టమ ఇంట అష్టమంలో గురు ప్రభావం అష్టమ గురువు వల్ల మనోనిబ్బరాన్ని కోల్పోవడం అశాంతిగా ఉండడం నష్టాలు కలుగుతాయి కొన్ని దుస్సంఘటనలు జరగడం పితృవంశంలో సూతకాలు జరగడం అకారణమైన విరోధాలు సంతానానికి కూడా అనారోగ్య సమస్యలు ఇవి కలిగే అవకాశం ఉంది శుభకార్యాలు ఏమైనా చేద్దామంటే ఆటంకాలు రావడం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా ప్రభుత్వ రంగంగా ప్రైవేట్ రంగంలో కూడా అంత అనుకూలంగా లేదు సామాన్యంగానే ఉంది అయితే గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఏమన్నా తలపెట్టిన మధ్యలో నిలిచిపోవడం జరుగుతుంది ఉత్తరార్థం కొంచెం అనుకూలంగా ఉంటుంది అంత ప్రస్తుతం అయితే అనుకూలంగా లేదు ప్రథమార్థ పూర్వార్థంలో బదిలీలు కూడా లేకపోవడం వై అధికారుల వల్ల ఇబ్బందులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది జాబు కూడా ఉద్యోగస్తుల మట్టికి ఏదైనా ఉత్తరార్థంలో పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రైవేటు సంస్థలు పనిచేసేటువంటి కంపెనీలకు కూడా బదిలీలు ఆగే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టర్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా పర్వాలేదు అనిపిస్తుంది కార్మిక వర్గాల వారికి బాగుంటుంది విదేశాల్లో ఉద్యోగం చేయలే ప్రయత్నం మట్టికి కలిసి వచ్చే అవకాశం వేసాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మరి కర్కాటక రాశిలో ఉండేటువంటి రాహు బలీ బలీయంగా ఉండడం వల్ల ప్రజల్లో ప్రఖ్యాతగా ఉంటుంది అధిష్టాన వర్గంతో మంచి పేరు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రజల్లో కూడా పేరుంటుంది ఆఖరి నిమిషంలో మీకు రాదు అనుకున్న పదవులు ఆఖరి నిమిషంలో వచ్చి నామినేటెడ్ పదవులు కూడా మీరు పొందేటువంటి అవకాశం కూడా ఉంది ధనం విపరీతంగా ఖర్చు చేయవలసి రావాల్సి రావడం ఉంటుంది శత్రువులు కూడా సహాయ సహకారాలు మీ శత్రువులే మీకు ఏదో రకంగా సహాయ సహకార శత్రువులు మిత్రులుగా మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది కళాకారులకు గురుబలం లేని కారణంగా ప్రభు అప్రయత్నంగా కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉత్తరార్ధంలో పనులన్నీ కూడా కదిలి విజయం కలిగే అవకాశం నూతన అవకాశాలు ఉత్తరార్ధంలో పొందే అవకాశాలు ఉన్నాయి అంటే మొదటి ఆరు మాసాల తర్వాత ఆరు మాసాలు చాలా అనుకూలంగా ఉంది సినీ టీవీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమ బలంగానే ఉంది టెక్నీషియన్స్ కానీ దర్శకుల నిర్మాతలకు కానీ రాహు ప్రభావం చేత ప్రైవేటు సంస్థల ద్వారా కూడా ఇబ్బందులు వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది అంత అనుకూలంగా లేదు అష్టమగ్రహాల వల్ల కూడా అష్టమగ్రహం వల్ల కూడా ఇబ్బందులు వాహనాల మార్పులు గృహ మార్పులు స్థల మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు గురుబలం లేనందు వలన చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం ఉత్తీర్ణత నొందలేకపోవడం లేదా స్వల్పమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు పాలిటెక్నికల్ వ్యాపారాలు ఈ సంస్థలలో ఉండే విద్యార్థిని విద్యార్థులు కూడా మొత్తం మీద ఏదో విధంగా ఎంట్రన్స్ పరీక్ష పాస్ అవుతారు విదేశీ ప్రయత్నాలు అయితే ఫలించే ఉన్నాయి వ్యవసాయదారులకి రాహుబలం వల్ల రాణింపు ఉంటుంది పంటలు దిగుబడి కూడా బాగుండే అవకాశం మంచి లాభాలు కూడా వచ్చే వ్యవసాయదారులు కూడా బాగుంది రుణాలు తీరే అవకాశం కూడా కర్కాటక రాశిలో ఉండే వ్యవసాయదారులకు బాగుంది కూరగాయల వ్యాపారం పాల వ్యాపారం బాగుంది విశేష లాభాలు ఉంటాయి చేపల వ్యాపారం కౌలుదారులకు బాగుంటుంది పౌండ్రీ ఫారం బాగుంది ఈ సంవత్సరం అలాగే కర్కాటక రాశిలో ఉండే మహిళా మనకి స్త్రీలందరికీ కూడా మిశ్రమ బలంగానే ఉందని చెప్పాలి రాహు ప్రభావాల ఆకర్షణ కూడా తగ్గే అవకాశం మీ కుటుంబంలో మీకు విలువ కూడా తగ్గే అవకాశం భార్యాపతల మధ్య అవగాహన లేకపోవడం దానివల్ల చిన్న చిన్న చికాకులు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం సుదూర ప్రాంతాల బదిలీలు జరిగే అవకాశం వివాహ కానిటువంటి వాళ్ళకి వివాహం మట్టికి జరిగే అవకాశం గర్భిణీస్తులకు ఆపరేషన్ తప్పకుండా జరిగే అవకాశం పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆనందం కలిగే అవకాశం మొత్తం మీద యోచించగా ఈ యొక్క కర్కాటక రాశి వారి స్త్రీ పురుషాదులకు రాహు గురు బలం లేనందున శని మిశ్రమ ఫలదాయకుడు అయినందు వలన స్వతాహక తెలివితేటల ఉన్నందువల్ల మీద పైకి రావాలి దైవ బలం వల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంది భగవత్ ఆరాధన చెయ్యాలి భగవంతుని స్మరించడం కానీ ఆరాధించడం కానీ చెయ్యాలి ప్రత్యేకంగా ఈ కరకాట రాశి వారు గురుకి గురువుకి శనికి అలాగే రాహు రాహువుకి రవికేతువులకు కూడా జపం చేయించుకోవాలి హోమం అలాగే దానం కూడా చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ఒకటి నాలుగు ఏడు సంఖ్యలు కూడా మీకు అనుకూలం ఆదివారం సోమవారం కూడా మీకు కలిసి వచ్చే రోజు శుభం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు యోగ్యంగా ఉండి ఇంకా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండాలి ప్లవనామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం తదుపరి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వెరసి సింహరాశి సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ వ్యయం ఎక్కువగా ఉంది అంటే ఆదాయం వ్యయం అధికంగా అవుతుంది ఏదో ఒక మంచి కోసం గృహ నిర్మాణాలకో ఒక శుభకార్యాలకో ఏదో ఒక దానికి ఎక్కువగా ఈ సింహరాశి వారి ఈ సంవత్సరం ధనాన్ని బాగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవ కారకుడైనటువంటి గురుడు సప్తమంలో కుంభంలోను అలాగే షష్టమ సప్తమాధిపతి శని ఆరవ స్థానంలోనూ ఉండడం వల్ల మనోభావాలు ఫలోన్ముఖం అవుతాయి అనుకున్న కార్యాలని జయమవుతాయి పెద్ద హోదా గల వ్యక్తులతో పరిచయాలు సంఘంలో గౌరవాలు శుభకార్యాలు పేరు ప్రఖ్యాతులు వాహన సుఖాలు కూడా పొందుతారు అధికారం వహించే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ ఉగాది నుండి కూడా కనపడుతూ ఉంది కుటుంబ గృహాల్లో స్థాయి పెరిగే అవకాశం పాత గృహం లేక స్థలాన్ని కొనేటువంటి అవకాశం స్థిరాస్తులు వృద్ధి చేయడం స్థిరాస్తుల సెటిల్మెంట్ కావడం జీవన లాభం జరుగుతుంది కొంచెం ఈర్ష్య అసూయ ద్వేషాలు బంధువర్గంలో కానీ మిత్రవర్గంలో కానీ పనిచేసే చోట కూడా మీ ఎందు ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే ఆకస్మిక ధనలాభం ఉంటుంది గతంలో సంపాదించినటువంటి సంపాదన కూడా అక్కర వచ్చే అవకాశం సమయాన్ని చేతికందే అవకాశం ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు కూడా మీకు పూర్తయ్యేటువంటి అవకాశం నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి సంవత్సరం ఉంది దానివల్ల లాభాలుంటాయి ధైర్యంతో సాహసంతో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు దానివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది ఉపకారం చేసేటువంటి అవకాశం దానివల్ల కొన్ని లాభాలు కలత్ర సంతానరీత్యా చివరి వరకు ఉపక కలత్ర సంతానరీత్యా కూడా ఆనందం అధికమైన ప్రఖ్యాతి శుభకార్యాలు నూతన ఆలోచన వ్యవహారాలు దానివల్ల లాభాలు సహాయ సహకారాలు ఉంటాయి ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం మీకు అనుకూలంగా ఉండే శత్రువులు మిత్రువులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా కూడా పరిణమించే అవకాశంగా ఉంది ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది పనుల ఎందు శ్రద్ధ అవసరం అధికారులు లేక మన్నలు పొందే అవకాశం ఉంది ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు జరిగే అవకాశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మహోన్నత కాలంగా ఉంది ఇంక్రిమెంట్లు వస్తాయి గృహ నిర్మాణం లేదా ఏదైనా స్థలం కానీ కొనేటువంటి అవకాశం నూతన వాహనాలు కొనే అవకాశం వస్తువులు కూడా కొనుక్కునే అవకాశం ఉంది నిరుద్యోగులకి సంవత్సరం స్థిరపడ స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉంది పర్మినెంటు అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేసేటువంటి వారు మన్నలు కూడా పొందుతారు చాలా అనుకూలంగానే ఉంటుంది జీతపత్యాలు కూడా పెరిగే అవకాశం ఈ సింహరాజు వారికి ఈ సంవత్సరం ఉంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి నాయకులుగా గుర్తింపు పొందుతారు అధిష్టాన వర్గం కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం మంచి పదవులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి పార్టీ సంబంధితమైనటువంటి నామినేటెడ్ పదవులు కూడా లభించే అవకాశం ఎన్నికల్లో మీదే పై చేయ అన్నట్లుగా ఈ సంవత్సరం ఉండే అవకాశంగా ఉంది కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది అలాగే విజయవంతంగానే ఈ అవకాశం ఈ అవకాశాలను వచ్చే అవకాశాలు ఉన్నాయి టీవీ సినీ రంగ గాయని గాయకులు రచయితలకు దర్శకులకు నిర్మాతలకు కూడా విజయం లభిస్తుంది నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బాగుంటుంది సినీ ప్రింట్ మీడియా వార్తా మీడియా వార్తా ఛానల్లో ఉండే జర్నలిజంలో ఉండేటువంటి వాళ్ళ కోడై సమరాజులో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు అవార్డులు రివార్డులు కూడా పొందే అవకాశం నూతన వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్ని రకాల వ్యాపారాలు హోల్సేల్ రిటైల్ రంగంలో కూడా మీకు చాలా బంగారం అన్నట్లుగా ఉంటుంది అలాగే బంగారం వెండి ఇనుము ఇటుక స్టీల్ సిమెంటు మెటీరియల్ వ్యాపారం మధ్యస్థంగా ఉండి రైస్ మిల్లర్లకు చాలా అనుకూలంగా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి చాలా అనుకూలం ప్రభుత్వ ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలం చిన్న చిన్న ఫ్యాక్టరీలు నడిపేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండి సింహరాజులో ఉండేటువంటి వారికి చిన్న చిన్న వ్యాపార చిరు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం సమస్యలు ఏమన్నా కలిగినప్పటికీ కూడా మైండ్తో కనుక తెలివితేటలుగా ఆలోచించి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని సింహరాశి వారు తెలివితేటలుగా ఆలోచించి ఆ సమస్య నుంచి వీళ్ళ తెలివితేటలతో వీళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంది దానివల్ల చాలా అనుకూలంగా ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఇంజనీరింగ్ లాసెట్ ఈసెట్ ఐసెట్ పాలిటెక్నికల్ బిఈడి ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది క్రీడాకారులకు కూడా విజయం పొందే అవకాశం ఇతర దేశాలు వెళ్ళాలని మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం వ్యవసాయదారులు రెండు పంటలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అధిక లాభాలు ఉంటాయి రుణాలు తీరే అవకాశం కౌలుదారులకి కూడా చాలా బాగుండే అవకాశం ప్రభుత్వ సంబంధిత సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం నర్సరీ పూలు పండ్లు వ్యాపారం కూడా బాగుంటుంది చేపలు రొయ్యలు అలాగే పౌంట్రీ పారల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలం ఈ సింహరాశిలో ఉండే మహిళలకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా పట్టిందే పట్టినట్లుగా ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతుంది కుటుంబ ఆనందం మిమ్మల్ని గౌరవిస్తారు వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం జ జరగడం మీ యొక్క సహాయ సహకారాలకి సంప్రదించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు విలువైన వస్తువులు కొంటారు పేరు ప్రఖ్యాతులు వాహనాలు వస్తువులు సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగ మార్పులు ప్రమోషన్లతో కూడుకున్న బదిలీలు చాలా అనుకూలంగా ఉంటాయి అందరం మన్నంలో అధికారులు మన్నంలో పొందుతారు కష్టపడి పనిచేసే మనస్తత్వం వల్ల అన్ని విధాలుగా ఉంటారు రాజీ పడేటువంటి సమస్య ఉండదు అన్ని రంగాల్లో కూడా ముందుకు ధైర్యంగా వెళ్ళే అవకాశాలు చిన్న చిన్న కష్ట నష్టాలు విఘ్నాలు ఈర్షాద్వేషాలు ఉన్నప్పుడే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగినట్లయితే సింహరాశి వారికి చాలా అనుకూలం గర్భిణీస్తే ఫ్రీ డెలివరీ పుత్ర సంతానం కలిగే అవకాశం వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది మొత్తం మీద యోచించగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది స్త్రీ పురుషాదులకు చాలా అనుకూలం అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి తెలివితేడల సత్ప్రవర్తనతోటి ఆత్మవిశ్వాసంతో గ్రహాల తోడుగా ఉండడం వల్ల దైవబలం తోడుగా ఉండడం వల్ల ఎంతటి కార్యాన్నైనా సరే అవలేలగా చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకా సింహరాశి వారు చాలా అనుకూలంగా ఉండాలి అంటే కనుక రవి కుజగ్రహాలకి అలాగే గురుడికి శనికి అలాగే జపం చేయించడం కానీ అలాగే శాంతి కానీ దానం కానీ చేయడం అన్ని విధాలుగా అనుకూలం మీ అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు కూడా అనుకూలం లక్కీ నెంబర్ వన్ అలాగే ఆది సోమ గురు మంగళవారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండాలని అనుకూలంగా ఉంటుందని చెప్పి మీకు ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది సర్వత్రా కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెరసి కన్యారాశి కన్యారాశి వారికి ప్లవనామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి రాజ్యపూజ అవమానాలు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఈ కన్యారాశిలో రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులకు వాహన సప్తమాధిపతి యొక్క గురుడు కుంభరాశిలోను సి ఆరవ ఎంట శని పంచమందు అలాగే రాహు తొమ్మిది మూడు స్థానాల్లో ఉండడం వలన రాహుగీతల వల్ల రాజకీయంగా మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మాట మీద ఇతరులందరూ కూడా ఆధారపడి ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కార్యసాధకులు అవుతారు మీ శక్తి సామర్థ్యాలతోటి యుక్తి ప్రయుక్తులతోటి కూడా స్త్రీ పురుషాదులు ఈ సంవత్సరం నడుచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే రుణాలు కూడా తీరే అవకాశం శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది హోదా పెరుగుతుంది ధనయోగం ఉంది అధికారాలు ఉంటాయి దానితో పాటు అహంకారం కూడా ఉంటుంది కన్యారాశి వారి సంవత్సరం అహంకారంగా ప్రవర్తించడం వల్ల అనేక నష్టాలు చవిచూసేటువంటి అవకాశం ఉంది అహంకారం తగ్గించుకుని అహంకారంగా మాట్లాడకుండా ఉండడం వల్ల వినయం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమన్నట్లుగా ఒదిగి ఉండడం వల్ల అన్ని విధాలుగా లాభం ఉంది నూతన గృహ నిర్మాణాలు గృహయోగం స్థలయోగం స్థలంగానే గృహంగానే కొనే అవకాశాలు వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరిగే అవకాశం పిల్లలకు సంతోషం రాహు ప్రభావం వల్ల తీర్థయాత్రలు పుణ్యనదీ స్నానాలు అన్ని విధ అన్ని విధాలుగా యోగించు యోగించే అవకాశంగా ఉంది పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అనుకూలంగా ఉంటాయి దానివల్ల కూడా బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఉద్యోగులకి ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు ఉంటాయి మీ విలువ పెరిగే అవకాశం ఉంది యోగకాలంగా ఉంది ఇంక్రిమెంట్లు కూడా పొందే అవకాశం నిరుద్యోగులకి కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఫ్యాక్టరీలు మారే అవకాశాలు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు రావడం విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ప్రజల్లో మన్నలు పొందుతారు ప్రజలకి మీరు సహాయం చేసే అవకాశం ఉంది అధిష్టాన వర్గంతో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వల్ల గుర్తింపు పొందే అవకాశం కనీసం పార్టీ నామినేటెడ్ పదవులైనా సరే లభించుకుంటారు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఈ సంవత్సరం విజయాన్ని కూడా పొందగలుగుతారు ఏదన్నా ధనం మాత్రం విపరీతంగా ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ధనం మటు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం మాట్లాడేటు ధోరణ సరిగ్గా లేకపోవడం వల్ల నష్టాలు కూడా చవి చూసే అవకాశం గురువు బాగుండటం వల్ల మంచి గుర్తింపు ఉంటుంది సినీ రాజకీయాల్లో అలాగే సినీ రంగంలో ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ వార్తా మీడియా ప్రింట్ మీడియా అలాగే జర్నలిజంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ సినీ నటీనటులు కానీ దర్శకులకు కానీ నిర్మాతకులకు కానీ ఆదాయం వృద్ధి గృహ లాభాలు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చాలా అనుకూలం సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారి వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించ హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వెండి బంగారం వ్యాపారం చేసేటువంటి లాభం షేర్ మార్కెట్లో ఉండే అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్య గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరగడం విద్యందు శ్రద్ధ ఉత్తీర్ణత లా సెట్ ఐసెట్ ఈసెట్ పాలిటెక్నికల్ సీట్లు పొందే అవకాశం క్రీడాకారులు కూడా విజయం కలుగుతుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కులవృత్తులు చేసేటటువంటి చేసేటువంటి వాళ్ళకు అనుకూలం రుణం తీరే అవకాశం కౌలుదారులు కూడా బాగుంటుంది వ్యవసాయదారులకు చాలా అనుకూలం గృహంలో శుభకార్యాలు జరుగుతాయి నూతన గృహ నిర్మాణాలు గృహప్రవేశాలు స్థలాలు కొనే అవకాశం నర్సరీ పూలు పండ్ల తోటలు కూడా ఫలితాలు పొందే అవకాశం చేపలు రొయ్యలు వంటి పూలు మధ్యమ ఫలాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది కన్యారాశిలో ఉండేటువంటి మెడికల్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి భాగస్థులతో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సరియైన అవగాహన కుదురుతుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థిని విద్యార్థులు గురుబలం బాగుండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది మంచి మార్కులతో పరీక్షలు ఉత్తీర్ణత పొందే అవకాశాలు అలాగే ఈ లా సెట్ కానీ ఐసెట్ కానీ ఈ సెట్ కానీ పాలిటెక్నికల్ రంగంలో ఉండే విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మంచి మంచి గుర్తింపు మంచి మంచి కాలేజీల్లో సీట్లు రావడం మీరు అనుకున్న సాధించే అవకాశాలు క్రీడాకారులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం వ్యవసాయదారులు రెండు పంటలు కూడా చాలా అనుకూలం దిగుబడి కూడా అధిక మొత్తంలో వచ్చే అవకాశం రుణాలు తీరే అవకాశం కౌలుదారులు కూడా బాగుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి నర్సరీ పూలు పండ్లు వ్యాపారం చేసే చేపలు రొయ్యలు వ్యాపారం మధ్యమ బలంగానే ఉంటుంది డైరీ ఫార్మ్స్ పౌంట్రీ ఫార్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ జరిగే స్త్రీ సంతానం కలిగే అవకాశం విలాసవంతమైన జీవితాన్ని ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది మొత్తం మీద యోచించగా ఈ కన్యారాశి వారికి స్త్రీ పురుషాదులకి ధైర్య సాహసాలతోటి బలంతో కూడా ఉంటారు మంచి యోగదాయకంగా ఉంటుంది మహిళలకు కూడా పురుషులకు కూడా విజయవంతంగా ఉంటుంది అలాగే ఇతరులు ద్వేషించినప్పటికీ లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందుకు వెళ్తారు ఆ విధంగానే కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి ఉంటుంది కన్యారాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే కనుక రవిచంద్ర గురుసేనులకి శాంతి చేసుకోవాలి రాహుకేతులు కూడా జపం చేసుకోవాలి అలాగే హోమం చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యం మీ లక్కీ నెంబర్ ఐదు ఒకటి నాలుగు ఆరు సంఖ్యలు చాలా అనుకూలం పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఆదివారం బుధ శుక్రవారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా మీకు చెప్పబడుతుంది ఈ యొక్క ప్లవనామ సంవత్సరం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వెరసి తులారాశి ఈ ప్లవనామ సంవత్సరంలో వారి ఆదాయ వ్యయాల్లో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది రాజ్యపూజ్యం కన్నా అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది దానికి కారణం ఈ యొక్క తులారాశి వారికి స్త్రీ పురుషాదులకు కుటుంబ సంపత్తు విద్యాకారకుడైన గురువు పంచమ స్థానంలో ఉన్నాడు దానివల్ల లాభం ఉంది శని చతుర్థంలో రాహుకేతువుల అష్టమ ద్వితీయ స్థానాలలో ఉండడం వల్ల మీ మనోవాంఛా పలసిద్ధి కలుగుతుంది కొంచెం కష్టాలు కూడా చిన్న చిన్న కష్టాలు కలిగే అవకాశం అనుకున్నది ఒకటి జరిగేది మరి ఒకటిగా ఉండే అవకాశాలు కొంచెం ఈ శని వల్ల రాహుకేతువుల వల్ల కూడా తులారాశి వారికి జరిగే అవకాశం సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గే అవకాశం స్థాన చరణాలు కలిగే అవకాశం గృహ చరణాలు మానసికమైన ఆందోళన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం తులారాశి వారి సంవత్సరం జాగ్రత్తగానే ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వేగంగా వాహనాల మీద వెళ్ళకూడదు అలాగే జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోకపోయినట్టు నష్టం కూడా చూడవలసి వస్తుంది రుణాలు కూడా చేయవలసి వస్తుంది ఎంతో ఓపిగ్గా నేర్పుగా కనుక నడుచుకున్నట్లయితే తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మట్టికి ఆకస్మికంగా ధనం వస్తుంది ఆకస్మికంగా ధన వ్యయం కూడా ఉంది దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది వివాహం కానటువంటి వాళ్ళు కూడా భార్యాయోగం కలుగుతుంది అలాగే కొంచెం లాభం కూడా కలిగే అవకాశాలు ఆమె పట్ల కొంచెం మంచి అభివృద్ధి ధనం గౌరవాలు కూడా పొందే అవకాశం సంతానానికి భారీగా కూడా స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం సుదూర ప్రాంత ప్రయాణాలకి తీర్థయాత్ర బలాప్రాప్తి నదీ స్నానం సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తులారాశి వారికి ఈ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం స్వల్పంగా అనారోగ్య సమస్యలు హామీలు జామీలు మధ్యవర్తిత్వం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉంది ఎలాంటి సమస్యన తెలివితేటలతోటి ఉన్నా శని ప్రభావం పనిచేయకుండా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఉద్యోగస్తులకు పర్వాలేదు అనిపిస్తుంది అష్టమరాహు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది దానివల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు గురుసేనుడి ప్రభావం వల్ల ప్రమోషన్తో కూడిన బదిలీలు మట్టికి జరిగే అవకాశం కొంచెం లాభం కూడా ఉత్తరార్థంలో ఉంది కుటుంబానికి దూరంగా రావలసిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేసేటువంటి వారి ఇబ్బందికరంగా ఉంటాం పై అధికారులతో గొడవలు వేధింపులు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటూ తృప్తిగా ఉండలేకపోవడం ఉద్యోగం వచ్చినా కానీ తృప్తి లేకపోవడం పర్మనెంట్ కాలేకపోవడం నిరాశే మిగిలే అవకాశాలు జీవిత పరీక్షాకాలంగా ఉండే అవకాశం రాజకీయ నాయకులకు మటుకు బాగుంటుంది గురుసేనులు బలంగా ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు అధిష్టానం ద్వారా కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం అష్టమ రాహువల శత్రుత్వాలు పై అధికారుల ఇబ్బంది దుస్సంఘటనలు మీ పేరు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కనీసం పార్టీ పరపతి కానీ నామినేటెడ్ పదవి కానీ లభించే అవకాశం ఏదన్నా ఉండే అవకాశాలు స్వల్పంగా ఉండే అవకాశం ఉంది కళాకారులకు అనుకూలంగా ఉంటూ సినీ రాజకీయ ప్రింట్ మీడియా వార్తా మీడియా గాయని గాయలకు దర్శకులకు నిర్మాతలకి కూడా ఆదాయం స్వల్ప మాత్రంలో ఉండే అవకాశం ఉంది అవార్డులు రివార్డులు బట్టి వచ్చే అవకాశాలు మిశ్రమ ఫలితంగానే ఉంది ఈ సంవత్సరం వీరికి కిరాణా హోటల్స్ కూరగాయలు పండ్ల తోటల వ్యాపారం చాలా బాగుంది షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమ బలంగానే ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బట్టి చాలా అనుకూలంగా ఉండదు సరుకులు చేసేటువంటి వ్యాపార అధిక మొత్తంలో ధనలాభం వచ్చే అవకాశం ఉంది విద్యార్థిని విద్యలో గురుబలం బాగుంది కాబట్టి చదువు ఎందుకు శ్రద్ధ కలుగుతుంది గురుబలమే ఈ తులారాశి వారిని ఈ సంవత్సరం గృహయోగాలు కానీ వివాహ యోగాలు కానీ కొన్ని సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ లా సెట్ ఈసెట్ ఐసెట్ బిఈడి మొదలైన ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు పొందే అవకాశం కోరు కోరుకున్న కోర్సుల్లో కాలేజీల్లో సీటు పొంది జాయిన్ అయ్యే అవకాశాలు రెండు పంటలు కూడా బాగానే దిగుబడి మట్టికి బాగానే వచ్చి రైతులకు మట్టికి ఆనందంగానే ఉండే అవకాశాలు రుణాలు తీర్చలేకపోతారు ఆదాయం పంట బాగా పడినప్పటికీ రుణాల మట్టికి తీర్చలేక ఇబ్బంది పడే అవకాశం చేపలు రొయ్యల చెరువులు పౌంట్రీపార చేసేటువంటి వాళ్ళకి పాల్ డైరీ వ్యాపారం బాగా లాభంగానే ఉంటుంది ఈ తులారాశిలో ఉండేటువంటి స్త్రీలకి గురుసేనుల బలంగా ఉండడం వల్ల ఆకర్షణ తగ్గడం మీ పట్ల గౌరవం కూడా తగ్గే అవకాశం కానీ ఉత్తరార్థంలో మీ మాటకు విలువ ఇచ్చే అవకాశాలు ప్రతి పని యోచించి ఆలోచించి ఆచరించడం వల్ల మీకు అనుకూలం కలిగే అవకాశం మళ్ళీ మీ పేరు నిలబెట్టుకుని స్థిరాస్తులు నిలబెట్టుకునే అవకాశం విలువైన వస్తువులు కొనే అవకాశాలు భార్యాభర్త అవగాహన తగ్గే అవకాశం అలాగే వివాహం కానిటువంటి వారు ఖచ్చితంగా ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం కుదరడం జరగడం వివాహ నిమిత్తమై విస్తారంగా ధనం ఖర్చవడం స్థల గృహ నిర్మాణాలు కలిసి రావడం పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది విడిగా ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుసుకునే అవకాశాలు తల్లిదండ్రుల యొక్క తరపున శోతకాలు వచ్చే అవకాశం ఏది ఏమైనా ఈ తులారాశిలో ఉండే స్త్రీ పురుషాదులకు అష్టమ రాహు ప్రభావం అధికంగా ఉండు తరచుగా ప్రయాణాలు చేసి రావస్తు రావలసి రావడం గురుబలం కారణం వల్ల దైవబలం ఉండడం వల్ల కొన్ని సమస్యలన్నీ మబ్బు విడిపోయినట్లుగా విడిపోయి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా తులారాశివారిలో రాశివారికి ఈ సంవత్సరం శనికి అలాగే గురుడికి రాహుకేతువులు కూడా జపం చేయించుకోవడం హోమం చేయడం దానం చేయడం ధాన్యాలు దానం చేయడం అన్ని విధాలుగా నవగ్రహ శాంతికి అనుకూలం లక్కీ నెంబర్ మీది ఆరు ఐదు ఎనిమిది సంఖ్యలు కూడా మీకు అనుకూలం పదిహేనవ తేదీ ఇరవై నాలుగవ తేదీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలం కలిసి వచ్చే యోగంగా చెప్పబడుతోంది ఈ వారికి ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం తదుపరి వృశ్చిక రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం విశాఖ విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెరసి వృచ్చిక రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఆదాయం తక్కువగా ఉన్న వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంది వ్యయం కూడా ఎక్కువ ఆదాయం తక్కువగా ఉన్న వ్యయం కూడా ఎక్కువగా ఉంది కానీ ఆదాయం ఏదో ఒక రూపంలో ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రావడం స్థలాలు పొలాలు గృహ నిర్మాణాలు వివాహాది శుభకార్యాలు ఆచరిస్తూ ఉంటారు పూజ అవమానాలు సమానంగానే ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ప్లవనామ సంవత్సర స్త్రీ పురుషాదులకి యోగకారకుడైనటువంటి గురుడు స్థానంలోను శని తృతీయంలోను ఉండడం వల్ల ప్రజ్ఞా విశేషాలు ఎక్కువగా మీ ప్రజ్ఞాపాఠవాళ్ళు కనబరుస్తారు దానివల్ల విశేషమైనటువంటి లాభాలు పొందుతారు ఏ పని చేయడానికైనా సరే పట్టుదలతోటి ఉంటారు ఎలాంటి పనైనా సరే చేయగలుగుతారు ఎలాంటి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి మీ మాటల ద్వారా మీ చేతల ద్వారా లొంగ తీసుకునే అవకాశం పాత గృహం లేదా స్థలం కానీ కొనేటువంటి అవకాశాలు అలాగే కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంటారు మీ మాట్లాడే స్వభావాన్ని మార్చుకోవాలి కామోద్రేకాలు వ్యసనాలకు కూడా గురి అవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి చెడస్ చెడ్డ స్నేహితులకు కూడా దూరంగా ఉండాలి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్ర సందర్శన భగవద్ ఆరాధన మీకు మేలు కలిగే అవకాశం మానసికంగా మటుకు ఆనందంగానే ఉంటారు జన్మ కేతువు సప్తమ రాహువు వల్ల ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది కలత్ర మాతృ పితృ సూతకాలు వారి తరపున సూతకాల అరిష్టం చెడు వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతుల మట్టికి గొప్పగానే ఉంటాయి ఏలినాటి శని దోషం కొంత తొలగడం వల్ల జీవనం గొప్పగా ముందుకు సాగే అవకాశం ఉంది ఉత్తరార్థం చాలా అనుకూలంగా ఉంది తక్కువ వారి వల్ల మాటలు పడడం దానివల్ల చింతించడం ఎక్కువగా ఆలోచించడం ప్రతి విషయాన్ని ఎక్కువగా భూతద్దంలో చూసి ఆలోచించడం వల్ల వృచ్చిక రాసి వారికి చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది పెద్దగా ఉన్న సమస్యలు చిన్నదానిగా చూసి దాన్ని మనసులోని తీసివేసేయాలి ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ ఎక్కువగా ఆలోచించకండి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా వృత్తికి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది ధనాదాయం బాగుంటుంది చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రథమార్థం ఇబ్బందిగా నష్టంగా ఉన్నా ద్వితీయార్థం ధనాదాయాలు బాగుంటాయి అధికారుల యొక్క మెప్పు పొందుతారు మీ తెలివితేటలతోటి చాలా ముందుకు సాగుతారు మీ యొక్క సలహా సహాయ సహకారాలు ఇతరులు కూడా కోరుకుంటారు చాలా అనుకూలంగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన వాహనాలు కూడా కొనే అవకాశం నూతన వస్తువులు కొనే అవకాశం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా తప్పవు ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల బదిలీలు తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ప్రైవేటు సంస్థలు పనిచేసేటువంటి వారి కంపెనీ మారే అవకాశం అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కొన్ని కార్యక్రమాల శ్రీ శ్రీకారం చుడతారు అధిష్టానం కూడా మీ హోదా సదాభిప్రాయంగానే ఉంటారు మీకు అభిప్రాయం మీకు అనుకూలంగానే ఉంటారు అయితే రాహు ప్రభావం వల్ల మీ పేరు ప్రఖ్యాతుల మధ్యలో వాళ్ళు కొంత పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసి రావాల్సి ఉంటుంది కళాకారుల మిశ్రమ బలంగానే ఉంది వృత్క రాశిలో సినిమా రంగంలో ఉండేటువంటి వారు సినీ గాయని గాయకులకు ప్రొడ్యూసర్స్కి అలాగే డైరెక్టర్లకు కూడా చాలా అనుకూలం నటీ కూడా అనుకూలం టెక్నీషియన్స్ కూడా విజయం కలుగుతుంది సినిమా రంగంలో ఉండేటువంటి నూతన వ్యాపారాలు కూడా అనుకూలం ధనలాభం గృహ నిర్మాణ వ్యాపారాలు బాగుంటాయి కాంట్రాక్టర్లు బాగుంటాయి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉండి ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలం సరుకులు సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి ధరలు పెరిగేటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా బాగుంది గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా చాలా బాగుంటాయి కలిసి వస్తూ ఉంటుంది దాని వల్ల లాభం విద్యార్థిని విద్యార్థులకి రుచికి ఉండేటువంటి వాళ్ళ గ్రహ బలం బాగుంది నేడు ప్రభావం శని ప్రభావం కూడా తగ్గడం వల్ల చదువు ఎందుకు శ్రద్ధ కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉన్నత విద్య అర్హత ఉన్నత విద్యల కోసం మీరు లాసెట్ సెట్ ఐసెట్ పాలిటెక్నికల్ అలాగే వైద్య రంగంలో కానీ ఇటు పాలిటెక్నికల్ రంగంలో కానీ పరీక్షలు రాసేటువంటి మంచి మార్కులు విద్యా విద్యార్థిని విద్య ఇతర దేశాలు చదువుకోవాలని మీ కోరిక కూడా నెరవేరే అవకాశం వ్యవసాయ రెండు పంటలు కూడా విశేషంగా పండే అవకాశం ధరలు పెరిగే అవకాశం రుణాలు తీరే అవకాశం ఉంది కౌలుదారులు కూడా చాలా బాగుంటుంది డైరీ ఫామ్స్ చేసేటువంటి వాళ్ళ వ్యాపారం చాలా బాగుంది ఈ వృక్షిక రాశిలో ఉండే మహిళలకి మంచి యోగకాలంగా ఉంది గ్రహబలం బాగుండటం వల్ల గృహంలో శుభకార్యాలు మీ పేరుతో స్థిరాస్తులు వాహనాలు వస్తువులు ఏర్పాటు చేసుకునే అవకాశంగా ఉంది గుర్తింపు పొందుతారు ప్రమోషన్తో కూడిన బదిలీలు పొందుతారు దానివల్ల లాభం భార్యాభర్తలు వచ్చిన అవగాహన ఉంటుంది సప్తమ రాహు వల్ల భర్త తండ్రి ధరపు సూతకాలుంటాయి అలాగే వివాహం కానిటువంటి సంవత్సరం వివాహ యోగ్యత గర్భిణీ స్త్రీలకి పుత్ర సంతానం యోగం ఉంది గతంలో ఉడిపోయినటువంటి వాళ్ళు కూడా కలిసేటువంటి ఉన్నాయి మొత్తం మీద యోచించగా ఏలినాటి శని ప్రభావం తొలగడం వల్ల ఈ వృష్టికి రాశి వారికి ఈ వారం చాలా బాగుంది కానీ మీరంటే బంధువర్గంలో కానీ బయట కానీ ఈర్ష్య అసూయ ద్వేషాలుంటాయి కాబట్టి మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి కుజుడికి శాంతి చేసుకోవాలి రవి గురు అలాగే బుధుడు రాహుకి శనివుకి కూడా శాంతి చేసుకోవడం జపం చేసుకోవడం హోమం చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి వల్ల మీకు క్రమేణా ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ లక్కీ నెంబర్ తొమ్మిది అదృష్ట సంఖ్య అలాగే ఒకటి మూడు నాలుగు ఏడు సా మీకు మిత్ర సంఖ్యలు అవుతున్నాయి ప్రతీ నెలా కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలు మీకు చాలా అనుకూలం ఆదివారం సోమవారం మంగళవారం కూడా మీకు చాలా అనుకూలమైన వారాలుగా చెప్పబడుతోంది మరింత అనుకూలంగా ఉండడం లక్ష్మీనారాయణ ఆరాధన ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వృత్తికి రాసి వారి మేలు కలిగే విధంగా ఉంది ఈ ప్లవనామ సంవత్సరం వృత్తికి రాసి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం తదుపరి ధనస్సు రాశి ధనురాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వెరసి ధనస్సు రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజ్యం ఏడు అవమానం ఐదు ఈ ధనురాశి వారికి ఆదాయం బాగుంది రాజ్యపూజ్యం కూడా బాగుంది మంచి గౌరవాదులు ఇవన్నీ కూడా ఉంటాయి గురుబలం వలన ఏలినాటి శని ప్రభావం కూడా బాగా కొంచెం తగ్గింది కాబట్టి ధనురాశి రాశి వారికి చాలా అనుకూలం ఈ సంవత్సరం ధనకారకుడైన లగ్న వాహనాధిపతి అయినటువంటి గురుడు తృతీయంలోను కుంభంలోను అలాగే శని ద్వితీయంలో మకరంలో ఏలినాడు శనిగాను ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఉంది అన్నమాట గతం కంటే ఈ సంవత్సరం చాలా ధనయోగం విజయం కీర్తి ప్రతిష్టలు స్వశక్తి సామర్ శక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుతారు గృహ గృహ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఈ ప్లవనామ సంవత్సరంలో వీళ్ళకు ఉంది ప్రజాదరణ బాగుంటుంది కుటుంబంలో కూడా అనుకోని సంఘటనలు జరుగుతాయి శత్రు బాధలు కూడా కొంచెం ఉంటాయి ఆదాయం కలిసి వస్తుంది నూతన జీవితం అభివృద్ధినిస్తుంది నూతన వాహనాలు గృహయోగం స్థలయోగాలు కూడా పొందే అవకాశం నూతన గృహ ప్రవేశాన్ని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి విలువైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు విలువైనటువంటి పనులు చేయడం వల్ల విలువైన వస్తువులు కానీ బహుమతులు కానీ విలువైన ప్రాజెక్టులు కానీ పొందే అవకాశాలను స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు రుణాలు తీరే అవకాశం ఉంది అధికంగా వాటికి రుణాలు చేయకూడదు రుణదాతల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి రుణాలు తీరే అవకాశం ఈ సంవత్సరం ఉంది అలాగే ద్వాదశంలో ఉండేటువంటి కేతు ప్రభావం వల్ల ధాతుబలం లేనందున ఔషధ సేవ నరాల బలహీనతగా ఉండడం ఔషధ చేయవలసి రావడం నీరసంగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భగవత్ ఆరాధన తీర్థయాత్రలు చేయడం అలాగే కుటుంబంలో మానసికంగా చికాక్గా కానీ ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఉద్యోగస్తులు మిశ్రమ బలంగానే ఉంది అని చెప్పాలి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ శని ప్రభావం కొంతవరకు తగ్గింది కాబట్టి గురురాహు బలం బాగుంది కాబట్టి దానివల్ల కుటుంబానికి దగ్గరగానే ఉంటారు కుటుంబంలో ఆనందంగా ఉంటారు కోర్టు వ్యవహారాలు అలాగే లేదా కూరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీ బదిలీతో కూడుకున్న ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఇంక్రిమెంట్లు నూతన వాహనాలు కొనే అవకాశం ఈ ధనుర్ వారికి ఉంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఉద్యోగులు నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం పర్మినెంట్ కానిటువంటి వారికి సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉత్తరార్ధంలో కూడా ఉంది రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది గురుబలం బాగుండటం వల్ల ప్రజల్లో పేరు ప్రతిష్టలు మంచి గుర్తింపు అధిష్టానం ద్వారా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది నమ్మిన బండ్లో ఉంటారు దానివల్ల హోదా పెరిగే అవకాశం ఉంది పార్టీలు లేదా ఏదైనా నామినేటెడ్ నామినేటెడ్ పదవులు కూడా లభించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక విజయం కూడా పొందే అవకాశం ఉంది ఇదంతా కూడా కళాకారులు కూడా గురుబలం గురుబలం బాగుండటం ప్రింట్ మీడియా వార్తా మీడియా వార్తా ఛానళ్ళు పనిచేసే జర్నలిజంలో ఉండేటువంటి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లా మొదలైన డిపార్ట్మెంట్లు కానీ కాంట్రాక్టర్లకు కానీ అలాగే సినీ రాజకీయ సినిమాల్లో ఉండేటువంటి డైరెక్టర్స్ కానీ అలాగే ప్రొజ్యూసర్స్ కానీ నటీ నటులకు కూడా చాలా అనుకూలం రచయితలకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం చాలా బాగుంది మంచి విజయాలు అందుకుంటారు ఈ సంవత్సరం నూతనంగా చేసినట్టు ప్రభుత్వ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఫ్యాక్టరీలు కానీ నలుకొలిపేటువంటి వాళ్ళు బాగుంటుంది కాంట్రాక్ట్లు కూడా చాలా బాగుంది జాయింట్ వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉంది ఇనుము మొదలైన వ్యాపారాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రంగానే ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది గురుబలం బాగుండడం వల్ల విద్యార్థిని విద్యార్థి జ్ఞాపక శక్తి పెరగడం విద్య ఉత్తీర్ణత పాలిటెక్నికల్ రంగంలో కూడా మంచి సీట్లు రావడం ఇతర దేశాలు వెళ్ళాలి చదువుకోవాలని మీ యొక్క ఆశ నెరవేరే అవకాశం వ్యవసాయదారులు కూడా చాలా బాగుంది రెండు పంటలు కూడా చాలా అనుకూలంగానే ఉంటాయి రుణాలు తీరే అవకాశం గృహంలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం చెరువులు చేపలు వ్యాపారం చేసేటువంటి వల్ల పౌండ్రీ పారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళ కూడా చాలా అనుకూలం ఉద్యోగస్తులకు దూర ప్రయాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు సుదూర ప్రయాణాలు కూడా ఎక్కువ అవకాశాలు గర్భిణీ స్త్రీలకు మట్టికి స్త్రీలకు ఈ సంవత్సరం ఈనాడు శని ప్రభావం తగ్గడం వల్ల గర్భిణీ స్త్రీలకు మట్టికి ఆపరేషన్ తప్పకపోవచ్చు పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది అయితే మీ పేరు ప్రఖ్యాతులు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు స్థలం కానీ గృహం కానీ కట్టడం కానీ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి దానివల్ల సంతోషంగా ఉండగలుగుతారు మహిళా మనులు కూడా ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటూ దైవ దర్శనాలు చేసుకుంటారు ఈ ధనుర్ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంట ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంది శని ప్రభావం కూడా తగ్గడం వల్ల అనుకూలంగానే ఉంది సత్ఫలితాలు ఎన్నో పొందుతారు గ్రహ బలం బాగుంది దైవ బలం కూడా మీకు అనుకూలంగా ఉంది దానివల్ల అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం ధనుర్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం గురువుకి శనికి అలాగే బుధుడికి శుక్రుడికి రాహుకేతువులు కూడా గ్రహ జపాలు చేయించుకోవాలి దానాలు ఇవ్వడం వల్ల ఆరాధన చేయడం వల్ల బాగుంటుంది మీ అదృష్ట సంఖ్య మూడు అలాగే లక్కీ నెంబర్ త్రీ కాబట్టి అలాగే ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు మీకు చాలా యోగిస్తాయి ప్రతీ నెల మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఆది సోమ గురువారాలు ఈ ధనుర్ రాశి వారికి గురువారం చాలా అనుకూలమైనటువంటి రోజుగా లక్కీ డేగా గురువారాన్ని మీకు చెప్పడం జరుగుతోంది మరింత అనుకూలంగా ఉండడం దత్తాత్రేయు యొక్క ఆరాధన వెంకటేశ్వర ఆరాధన శనివార నియమాలు వ్రతం చేయడం వల్ల కూడా ఈ ధనుర్ రాశి వారికి అనుకూలంగా ఉండే ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా ఈ ధనుర్ రాశి వారికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెరసి మకర రాశి ఈ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రా రాజ్యభూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయం చాలా విపరీతంగా ఉంది వ్యయం కూడా విపరీతంగానే ఉంది కాబట్టి ఆదాయం తగ్గట్టుగానే ఖర్చులు కూడా శుభమూలికంగానే కలిగే అవకాశం అనారోగ్య మూలికంగా కూడా ఖర్చులు జరిగే అవకాశం ఉంది ఎందువల్ల జన్మ శని వల్ల అయితే శని ఉచస్థానగతులై ఉన్నాడు కూడా ఈ రాశి స్త్రీ పురుషాదులు గురుడు ధనస్థానంలోను కుంభంలో ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి జన్మల్లో శని వల్ల అలాగే పంచమ ఏకాదశల్లో రాహుకేతువులు దాని ప్రభావం వల్ల కుటుంబంలో అందరూ కూడా మీకు సహకారాన్ని అందిస్తారు బంధువుల వల్ల స్నేహితుల వల్ల లాభం ఉంటుంది ఎంతటి కార్యాన్నైనా సరే మీరు అవలేలగా ఆచరిస్తారు దానివల్ల లాభం కలుగుతుంది జన్మశని బలం వల్ల కూడా ప్రతి చిన్న విషయానికి లోపల ఆందోళన భయము ఏ పని చేయలేకపోవడం నిరుత్సాహంగా ఉంటారు ప్రతి పని కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఒక గంటలో అయ్యవలసిన పని కొన్ని రోజులకు కూడా పొలాంగ్ అయ్యే అవకాశం పొడిగే అవకాశం ఉంది ఆ పని అవ్వకపోవడం చిన్న పని కోసం ఎక్కువ రోజులు వేచి చూడవలసిన అవసరం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రాహుకేతువులు శని బలీయంగా ఉండడం వల్ల కొన్ని విషయాలు తగ్గే అవకాశం అర అనారోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం అంటే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి నరాల బలహీనత బీపీ అలాగే షుగర్ వంటి వ్యాధులు ఉద్రేకింపడే అవకాశం ఉంది అవన్నీ కూడా తగ్గించుకోవాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి సకాలంలో భోజనం చేయడం సకాలంలో నిద్రపోవడం వల్ల కూడా అన్ని విధాలుగా యోగ్యం ప్రతి విషయంలోనూ కూడా మీరు అణిగి మణిగి ఉన్నట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కలత్ర పితృవంశ అరిష్టాలు రాహు ప్రభావం దూర ప్రయాణాలు ఉద్యోగస్తులకు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రయాణాలు అది కూడా దూర ప్రయాణాలు జన్మశని ప్రభావం వల్ల కూడా మనస్పర్ధలు వ్యసనాలు వాహన ప్రమాదాలు ఊహించని ఖర్చులు కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం జరిగే అవకాశం ఆదాయం బట్టికి చాలా అనుకూలంగానే ఉంది నిరుద్యోగులకి ఈ సంవత్సరం పర్వాలేదనిపిస్తుంది ఏదో రకంగా ఉద్యోగం దొరికే అవకాశం ఏదో రకంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అపనిందలు ఆ ఉద్యోగస్తులకు పర్మినెంట్ కాకపోవడం పై అధికారులతో ఒత్తిడి నిరాశ వాదోపవాదాలు యాజమాన్యం వల్ల ఇబ్బందులు కూడా జరుగుతాయి ప్రైవేటు ఫ్యాక్టరీల్లో పనిచేసే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా పై అధికారులతో ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు రాజకీయ నాయకులు ఏలినాటి శని ప్రభావం కొంతవరకు కనిపిస్తోంది కాబట్టి ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ప్రజల్లో గుర్తింపు లేకపోవడం ప్రజలు మిమ్మల్ని గౌరవించలేకపోవడం అధిష్టానం కూడా అధిష్టానంలో కూడా మీ మీద భేదాభిప్రాయాలు కలిగి ఉండే అవకాశాలు ఏదో మొత్తము నామినేటెడ్ పదవులు లాంటివి ఎవరు చిన్న చిన్నవి చేజారిపోయే అవకాశాలు ఏదో మొత్తం మీద ఒక పదవిని మట్టికి పొందే అవకాశం కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉంది కళాకారులకి ప్రింట్ మీడియా వార్తా మీడియా వార్తా ఛానల్లో ఉండే జనలిజన్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సినీ టీవీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి గాయని గాయకులకి దర్శకులకి నిర్మాతలకి కళాకారులకి టెక్నీషియన్స్కి కూడా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వచ్చే అవకాశంగా ఉంది ఆదాయం బట్టికి వస్తుంది పర్వాలేదు అనిపిస్తుంది లేకుండా పోదు పూర్తిగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు వ్యాపారస్తులకు మట్టి అంత అనుకూలంగా లేదు జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు జాయింట్ ధరల వాదోపవాదాలు విడిపోయే అవకాశం నిల్వ చేసేటువంటి వాళ్ళకి బాగుండు రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అనుకూలం ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలున్నాయి ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టర్దారులకు మిశ్రమంగానే ఉండే అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థిని పర్వాలేదు అనిపిస్తుంది గురుబలం బాగుంది కాబట్టి ఏదో రక ఉత్తీర్ణత పొందు పొందుతారు జన్మశైలి వల్ల అనారోగ్య సమస్యలు దానివల్ల చెడు స్నేహాల వల్ల వ్యసనాలు దానివల్ల గౌరవాన్ని కోల్పోయే అవకాశం అగౌరవం పాలయ్యే అవకాశం లాసెట్ సెట్ ఈసెట్ ఎంట్రన్స్ పాలిటెక్నికల్ పరీక్షల్లో ర్యాంకుల బట్టి పొందగలుగుతారు ఇతర దేశాల్లో చదువుకోవాలని మీ ప్రయత్నం నెరవేరే అవకాశం అలాగే రా క్రీడారంగంలో కూడా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులు ఒక పంట బట్టికి ఫలించే అవకాశం రెండో పంట కొంచెం నష్టాన్ని మిగిల్చే అవకాశంగా ఉంది ఎక్కువ లాభాలు రాకుండా స్వల్పంగా వచ్చే అవకాశం ఆదాయాన్ని కన్నా రుణాలు కూడా చేయవలసి రావడం కౌదు కౌలుదారులు కూడా ఇబ్బందిగా ఉండే అవకాశం నర్సరీ పండ్ల వ్యాపారం చేసేటువంటి నష్టాలు చేపలు రొయ్యలు చెరువులు పౌంట్రీ వ్యాపారం పాల డైరీ వ్యాపారం మటుకు బాగుండే ఉన్నాయి ఈ మకర రాశిలో ఉన్న స్త్రీలకి జన్మశైలి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అనారోగ్య సమస్యలు ఉన్నాయి బీపీ షుగర్ వంటి వ్యాధులు ఉద్రేకం ఉండే అవకాశాలు ఉన్నాయి తిరగడం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఇబ్బందులు అనారోగ్యాలు ఉంటాయి భార్య సరైన అవగాహన లేక వాదప్రతివాదాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ధనాదాయం కూడా బాగుండే అవకాశం వివాహం కానిటువంటి వారి మకర రాశిలో ఉండే స్త్రీ పురుషాది ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం గతంలో విడిపోయినటువంటి వారు ఈ సంవత్సరం కొంచెం కలిసే ఉన్నాయి ఆ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది మొత్తం మీద యోచించగా మకర రాశి వారి స్త్రీ పురుషాదులకి ఏలినాటి శని ప్రభావం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అయితే పెద్దగా ఉండగా అనారోగ్య సమస్యలైతే శని ప్రభావం దైవ బలం ఉండడం వల్ల కొంత పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి బాగుండాలి అంటే కనుక శనికి చక్కగా శాంతి చేసుకోవాలి శని జపం రాహుకేతువులకి గురుడికి అలాగే బుద్ధ శుక్రక్రులకు కూడా జపశాంతులు దానాలు హోమం నవగ్రహ శాంతి హోమం చేసుకోవడం ఎంతైనా మంచిది అదృష్ట సంఖ్య మూడు మకర రాశి వారిది ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు కూడా మీకు చాలా అనుకూలం ప్రతీ నెల మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు అనుకూలం ఆది సోమ గురువారాలు చాలా అనుకూలమైన రోజులుగా అనుకూలమైన దినాలుగా చెప్పబడుతోంది ఏది ఏమైనా గత కానీ ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి మకర రాశివారు సమయానికి నిద్రించడం సమయానికి భుజించడం పౌష్టికాహారాన్ని భుజించడం ధర్మంగా ఉండటం దేవాలయాలు ఉండటం భగవత్ సేవ పేదవాళ్లకు సేవ చేయడం అన్న సంతర్పణ అలాగే నల్లటి బట్టలు ఇవన్నీ కూడా వస్త్రధానం చేయడం వల్ల అన్న సంతర్పణ ఆచరించడం వల్ల దేవాలయ నియమాలు శనివారాలలో వెంకటేశ్వర శనివార నియమాలు శనివార వ్రతం చేయడం దీనివల్ల అన్ని విధాలుగా కూడా యోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఈ ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వెరసి కుంభరాశి ఈ ప్లవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి వీరికి కూడా ఆదాయం బాగుంది ఆదాయానికి తగ్గట్టుగా వ్యయం కూడా ఉంది గౌరవ మట్టికి చాలా అనుకూలంగా ఉంది ఈ కుంభరాశి వారికి స్త్రీ పురుషాదులకు ధనాధిపతి అయిన గురుడు జన్మల్లోనూ శని వ్యయస్థానంలో ఉండడం వల్ల జీవితం అంతా ఒక పరీక్షగా అనిపిస్తూ ఉంటుంది శారీరకంగా మానసికంగా శ్రమ లోపల వింత కలతలు వింత ఆలోచనలు మానసికంగా బాధ నిరుత్సాహం నిరాడంబత నిరాడంబరమైన జీవితాన్ని చేసుకోవడం మానసిక చింత మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల కే శని వల్ల అలాగే సమయానికి భుజించకపో లేకపోవడం అధికార వర్గాల రీత్యా నమ్మకం తగ్గే అవకాశం అరిష్టాలు అహంభావం మిమ్మల్ని కొంగదీసేటువంటి అవకాశం పిల్లలు భార్యకి కూడా అనారోగ్యంగా ఉండడం ఆడవారి పోషణ వల్లే జీవించేటువంటి అవకాశాలు వాహన ప్రమాదాలు శనివారం మంగళవారం జరిగే అవకాశాలను జాగ్రత్తగా ఉండాలి అతివేగంగా పోకూడదు వాహనాలే ప్రతి విషయంలో వ్యతిరేకత ఎవరో కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవడం ఇంట్లో కానీ వ్యాపారస్థలలో కూడా లెక్క చేయకపోవడం ఉద్యోగస్తులు కూడా లెక్క చేయకపోవడం ఆదాయం ఉంటుంది ఆదాయానికి ఉన్న తగ్గట్టుగానే మంచినీళ్ళల్లో ఖర్చు కూడా కనిపించే అవకాశం కొన్ని శుభమూలికంగా కూడా వ్యాపార రీత్యా కానీ వివాహ రీత్యా కానీ స్థలము గృహానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా శుభమూలికంగా కూడా కొంత ఖర్చు కూడా ఎక్కువ మొత్తంలో వేస్ట్గా కాకుండా అది ఏదో గృహం కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం ఇంట్లో శుభకార్యం చేయడం దానివల్ల జరుగుతుంది రుణాలు కూడా చేయవలసిన వస్తుంది కాబట్టి రుణాలు ఎక్కువ చేయకుండా ఉంటేనే మంచిది అన్నింటా వ్యతిరేకంగా ఉండదు ఎవరిని నమ్మకూడదు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి వేదాభిప్రాయాలు కలుగుతాయి ఒకరినొకరు నమ్మకంగా ఉండాలి లేకపోతే ఇబ్బంది కలిగే అవకాశాలు జాయింట్ వ్యాపారాలు కూడా కుంభరాశిలో ఉండే జాయింట్ వ్యాపారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి కోర్టు వ్యవహారాలు కూడా అపజయ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా షుగర్ బీపీ ఉద్రేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యం కాపాడుకోవాలి అంతేకాకుండా సంతాన పీడలు కలత్ర మాతృవంశ అరిష్టాలు కూడా జరిగే అవకాశం ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఆదాయం మెటిక్ బాగుంటుంది పై అధికారులతోటి అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి శ్రద్ధ కూడా తక్కువగా ఉంటుంది బద్ధకంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి దానివల్ల ఇబ్బంది అనవసరమైన విషయాలు తలదరచడం వల్ల ఇబ్బందులు మీకు మీరుగానే కొని తెచ్చుకుని పాలై ఖర్చు కూడా ధనం కూడా కోల్పోయే అవకాశం రాష్ట్ర కేంద్ర యందు సుదూర ప్రాంత బదిలీలు దూర ప్రాంతం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ దూర ప్రాంతాలు బదిలీలు జరిగే అవకాశం కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు నిరాశ నిస్పృహ ఉండే అవకాశాలు పర్మనెంట్ కానిటువంటి వారికి ఏదో రకంగా ఈ సంవత్సరం పర్మనెంట్ చాలా ఇబ్బందుల మీద జరిగే అవకాశాలున్నాయి రాజకీయ నాయకుల కమిటీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అనేక పరిస్థితి ఎదుర్కోవాల్సి రావలసి ఉంటుంది ప్రజల్లో వ్యతిరేకత అలాగే పార్టీలో కూడా వ్యతిరేకత దానివల్ల పార్టీ రావలసి రావడం పార్టీలో మిమ్మల్ని వైదొలగేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ పోటీ చేస్తే కనుక ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి ఆర్థికంగా సమస్యలు టీవీ సినీ వార్తా ప్రింట్ మీడియా వార్తా మీడియా జన జనలిజంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఆర్థిక సమస్యలు ఆందోళన అనారోగ్య సమస్యలు కాళ్ళకు సంబంధించి నడానికి సంబంధించి శిరస్సుకు సంబంధించి ఇబ్బందులు ఉంటుంది ఉత్తరార్థంలో కొంచెం ఇబ్బందులు తప్పే అవకాశం ఉత్తరార్థం కొంచెం పర్వాలేదు అనిపించే అవకాశంగా ఉంది జాయింట్ వ్యాపారాల్లో విడిపోయే అవకాశం ఇనుము బిల్డింగ్ వ్యాపారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది బాకీలు వసూలు కాక కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశంగానే ఉంది మొత్తం మీద యోచించ చూడగా ఆదాయం ఎంత ఖర్చు అయిపోయినప్పటికీ కూడా అనుకోని విధంగా మీకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి భారీగా కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ పెట్టుబడులకు పోవకూడదు చెరువులు పౌండ్రీ పారం రొయ్యల వ్యాపారం చేసేటువంటి వరకు కూడా అంత అనుకూలంగా లేదు గురుసెనుల యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల స్త్రీలకు ఈ మహిళామరులకి సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా అవమానకరమైన సంఘటనలు అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మహిళలకు కూడా పురుషుల్లాగే వీళ్ళ కూడా ఇష్టం లేని ప్రదేశాలు బదిలీ కావడం జరిగే అవకాశం ఉంది మహిళలకి అనవసరమైన గొడవల్లో తలదూర్చడం ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం ఇబ్బందులు ఎంతటి తెలివైన వారు అనుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇబ్బందికరంగా గొడవలతోటి చికాకులతోటి మానసిక వ్యధగా ఉండే అవకాశం వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా వివాహం జరగక జాప్యం జరిగే అవకాశాలే ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాటకు స్త్రీ సంతాన ప్రాప్తి జీవనం ప్రశ్నార్థకంగా ఉండి ఎందుకు జీవిస్తున్నావు అన్నట్లుగా అర్థం కాక ఉంటుంది అనారోగ్యం ఆపరేషన్లు కూడా పడే అవకాశాలు జీవన మరణ సమస్య కానీ అనేక సమస్యలతో బాధపడతారు ఈ కుంభరాశి వారి సంవత్సరం కొంచెం జాగ్రత్తగా తెలివితేటలతో నడుచుకోవాలి అలా నడుచుకోవడం వల్ల అన్ని విధాలుగా కూడా యోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక శనికి బాగా శాంతి చేసుకోవాలి శని జపం చేయాలి గురుడికి కూడా జపం చేసుకోవాలి తెలపిష్ట నివేద తిలదీపాన్ని ప్రమిద తెలలతో దీపం తయారు చేసి చక్కగా వెలిగించి శని ఆరాధించాలి బుధ శుక్ర గ్రహాలకు కూడా జపశాంతులు చేసుకోవడం హోమం చేసుకోవడం అన్ని విధాలుగా యోగ్యం మీ అదృష్ట సంఖ్య ఎనిమిది కుంభరాశి వారిది అలాగే ఐదు ఆరు సంఖ్యలు కూడా అనుకూలం ప్రతీ నెలా కూడా ఎనిమిది పదిహేడవ తేదీలు ఇరవై ఆరో తేదీ కూడా మీకు చాలా అనుకూలం అలాగే బుధవారం శుక్రవారం శనివారంతో మీకు చాలా అనుకూలమైన రోజులుగా మీకు లక్కీ డేస్గా కూడా మీకు చెప్పబడుతోంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క కుంభరాశి వారి వెంకటేశ్వర ఆరాధన శనివారం నియమాలు శనికి తైలాభిషేకం శివాలయంలో రుద్రాభిషేకం చేయడం శ్రీశైల యాత్ర దర్శనం వల్ల కూడా మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం మరింత ప్లవనామ సంవత్సరం అనుకూలంగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాం తదుపరి మీనరాశి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెరసి మీనరాశి ఈ ప్లవనామ సంవత్సరంలో మీనరాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం బాగుంది వ్యయం తక్కువగా ఉంది రాజ్యపూజ్యాదులు అవమానాలు సమానంగానే ఉన్నాయి ధనాదాయాన్ని బట్టికి మీనరాశి వారికి ఏమీ లోటు లేదు అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్న రాజ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో లాభస్థానంలో ఉన్నాడు అయితే రాహుకేతువులు మంచి స్థానాల్లో ఉండడం వలన ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా చాలా అనుకూలంగా ఈ యొక్క మీనరాశి వారికి విజయవంతంగా విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నాలు ఫలిస్తాయి స్థలం కొనం కానీ గృహయోగం ఉంది వాహన యోగం ఉంది వస్తువులతో లాభాలు ఉన్నాయి వస్తువులు వస్తాయి బహుమతులు అందుకుంటారు ఈ సంవత్సరం సాధించలేనిదంటూ కూడా లేదు చెప్పాలంటే ద్వాదశ రాశులు పన్నెండు రాసుల్లోకి అన్ని రాజుల కన్నా ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా అనుకూలం తర్వాత సింహరాశి మిథున రాశి ధనస్సు రాశి వృచ్చిక రాశి మేషరాశికి అనుకూలం అందులో ఎక్కువ శాతం డెబ్భై ఐదు ఎనభై శాతం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయానికి లోటు ఉండదు ఈ సంవత్సరం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే మీ చేతుల మీదుగా కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఎంత ఆదాయం ఉన్నప్పుడే ఖర్చు కూడా అంత మొత్తంలోనే శుభకార్యాలకు కానీ గృహాలకు కానీ ఖర్చు పెట్టే అవకాశం స్త్రీ పురుషాదులకు లోపల భీతి కలవరం కూడా కొంచెం ఆందోళన భయము సాహస కార్యాలు చేయవలసి రావడం చేయడం దానివల్ల లాభం కూడా ఉంది కానీ భయపడుతూ ఉంటారు మాటా మాట పట్టింపులు ఉంటాయి కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా ధనం వస్తుంది కానీ వచ్చిన ప్రతి చోట కూడా ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది నూతన గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది వాహన మార్పులు సంతానం లాభం ఉంది అలాగే కొన్ని పనులు నిలిచిపోయినట్టు కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ ప్లవనామ సంవత్సరం మంచి మంచి కార్యాలు చేయగలుగుతారు అనుకూలంగానే ఉంది షుగర్ బీపీ వంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం కూడా ఉంది వాహనాలు కొనే అవకాశం ఉంది రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగుతాయి ఆనందంగా ఉండగలుగుతారు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా స్థిరత్వం పొందే అవకాశం రాజకీయ నాయకులు సినీ రాహులు బలంగా ఉండడం వల్ల ఎదురు లేకుండా మీకు అనుకూలంగా ఉండడం ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు అధిష్టాన వర్గం కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం మంచి మంచి పదవులు కూడా మీకు ఇచ్చే అవకాశం దానివల్ల చాలా అనుకూలంగా మీనరాశి వారికి ఉంది కళాకారులు కూడా చాలా బాగుంటుంది విజయాలు పొందుతారు సినీ రంగం గాయని గాయకులకి దర్శకులకి నిర్మాతలకు టెక్నీషియన్స్కి వార్తా మీడియా ప్రింట్ మీడియా అలాగే జర్నలిజం పోలీస్ డిపార్ట్మెంట్ లా కోర్టు కోర్టులో పనిచేసేటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో పనిచేసే వీళ్ళందరికీ కూడా కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా అవార్డులు రివార్డులు ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా మహోన్నతమైన కాలంగా మినరాశి వారికి ఈ సంవత్సరం చెప్పబడుతూ ఉంది ఏది యాభైనా ఇంత బాగున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి దానివల్ల అన్ని విధాలుగా అనుకూలం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అలాగే వ్యాపారంలో నిల్వ చేసేటువంటి వారికి చాలా అనుకూలం ఎక్కువ మొత్తాలు ధరల పలికే అవకాశం ఇను వ్యాపారం బాగుంది జాయింట్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలంగా ఉందన్నమాట కొంచెం జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది గురుబలం తక్కువగా ఉండటం వల్ల శని రాహు ప్రభావం బలీయంగా ఉండడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి పాలిటెక్నికల్ వ్యాపారం చదివేటువంటి వాళ్ళకు కానీ ఏదైనా ఏ విద్య ఎందు ఏ సీటు తీసుకున్నప్పటికీ కూడా ఎంట్రన్ పరీక్షలు జా చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది వ్యవసాయదారులు బట్టి పంటలు మటుకు ఫలించే అవకాశం ఉంది చేపలు రొయ్యలు చెరువులు పౌంట్రీ పారం వ్యాపారులు చాలా అనుకూలం పూల వ్యాపారం కూడా చాలా బాగుంది ధాన్యం వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంది వస్త్ర వ్యాపారం కూడా చాలా అనుకూలం మెడికల్ వ్యాపారం కూడా చాలా అనుకూలం మినరాశిలో ఉండే స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది గ్రహ బలం చాలా అనుకూలంగా ఉంది దానివల్ల అన్ని పనులు ఏంటి శ్రద్ధ చూపుతూ అనేక విషయాల్లో లాభం ఉంటుంది సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని గౌరవిస్తారు మీ పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం సౌఖ్యం భార్యాభుల అవగాహన బాగుంటుంది వివాహం కానిటువంటి వాడికి ఈ మీనరాశిలో ఉండేటువంటి వారి వివాహ యోగం ఉంది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి జరిగే అవకాశం మొత్తం మీద యోచించగా మీనరాశి వారి గ్రహ బలం దైవ బలం కూడా వీరి తోడు కావడం వల్ల అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా మీనరాశి వారికి ఉంది ఇంకా అనుకూలంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి చికాకులు తగ్గాలి అంటే కనుక వారు రవికి చంద్రుడికి అలాగే గురువుకి శని రాహుకేతువులు జపం చేయడం దానాలు ఇవ్వడం హోమం చేయడం నవగ్రహ శాంతి హోమం కూడా అనుకూలం మీ లక్కీ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు మూడు నాలుగు సంఖ్యలు ఏడు తొమ్మిది కూడా అనుకూలం ప్రతీ నెలలో కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు కూడా చాలా అనుకూలం మేనరాశి వారికి ఆదివారం సోమవారం కూడా గురువారంతో కూడా మీ గురువారం చాలా కలిసి వచ్చేటువంటి రోజు లక్కీ డే గురువారం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక చక్కగా ఈ సూర్యనారాయణమూర్తి ఆరాధన శనివారం వెంకటేశ్వర ఆరాధన సోమవారం శివుణ్ణి ఆరాధించడం అభిషేకించడం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండాలి ఈ ప్లవనామ సంవత్సరం కూడా మీకు ఆనందదాయకంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ద్వాదశ రాసులు వాళ్ళకి కూడా చాలా అనుకూలంగానే ఉంది ఈ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అలా అనుకూలంగా ఉండాలి అని చెప్పి తెలుగు నేను కూడా కోరుకోవడం జరుగుతోంది కాబట్టి మీ అందరికీ అనుకూలంగా ఉండాలి అందరూ కూడా ఆరోగ్యవంతులై విద్యావంతులై ఐశ్వర్యవంతులై ఆయుష్వంతులై భక్తి జ్ఞానాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధిస్తే మన బాధలు తొలగిపోతాయంటే కనుక కుజుడు రాజు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సీతారాముల్ని ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి శనివారం వెంకటేశ్వర ఆరాధన కూడా చేయడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది విష్ణుదాసనామ పారాయణ చేయడం చాలా అనుకూలం అందుకే మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఈ ప్లవనామ సంవత్సరం మీ అందరికీ కూడా యోగ్యంగా ఉండాలి చెప్పి తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా వేద ఆశీర్వచనాన్ని చేయడం జరుగుతోందన్నమాట అన్నమాట నిరుపమగుణ నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిఘమ వేద్యో నిస్థులో వెంకటేశ निजचरनसमत्यासक्तभक्तोऽग्निरक्षी विलसतु हृदयं मे स्वाङ्घ्रिभक्तिन् वितन्वन् श्रीयत्कान्ताय कल्याणनिदये निदयेऽर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलो सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु लोकासमस्तासुखिनो भवन्तु असतो मा तमसोमाज्योतिर्गमय मृज्योर्मा अमृदङ्गमय ॐ स्यान्ते स्यान् ते स्यान्तिः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं गरवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषा वहै ॐ स्यान् तस्यां स्यान्तिः सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिये आयुष्यवेन्द्रिये प्रतितिष्ठति प्लवनामसंवत्सरे सकलजनानां సకల లోకానం శాంతిరస్తు సర్వేజనా సుఖినో సుఖినోభవంతు తెలుగు వన్న ప్రేక్షకులకి భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా ఈ ప్లవనామ సంవత్సరం మీ అందరికీ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని భక్తి శ్రద్ధల్ని కూడా కలిగించాలని మీరందరూ సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉండాలని చెప్పి తెలుగు వన్ కోరుకుంటుంది తెలుగు వన్ తరపున మరొక్కసారి మీ అందరికీ కూడా ప్లవనామ నూతన సంవత్సర శుభ ఆశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు వి సీతారామాచార్యులు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస లోక కళ్యాణం కోసం శ్రీనివాస కళ్యాణ యజ్ఞకర్తగా ఉండి లోకల్లో ఉండే క్రిమికీటకాదులన్నీ కూడా పారద్రోలడం కోసం శ్రీనివాస కళ్యాణాన్ని లోకల్లో అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో చేయడం జరుగుతోంది కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం ఆ శ్రీనివాసుని చక్కగా దర్శించండి ఆరాధించండి పూజించండి స్మరించండి సత్యం వద ధర్మం చెర ధర్మో రక్షతి రక్షిత సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త భవంతు